ఇలా చూడండి, విచారణ జరిగే ముందు మీ దగ్గర ఏవైనా ఆయుధాలు ఉంటే దయచేసి వాటిని ఇక్కడ పెట్టేయండి. మీరు కలెక్టర్ గారు, ఇవే మా దగ్గర ఉన్న ఆయుధాలు. వీటితో సంగీత కచేరీలు చేయగలమే కానీ ప్రాణాలు తీయలేం. ఏయ్ వెంకటాచలం, వేళా కోళమా? ఆయుధాలు లేకుండానే మీ ఊరికి మా బావ ఊరికి గొడవలు జరిగాయా? నాగలింగం, నువ్వు వేరే ఊరు వాడివి, ఇక్కడ జరిగిన గొడవలేవి నీకు తెలియవు, నువ్వు జోక్యం చేసుకోవద్దు. నేను ఈ ఊరు వాణి కాకపోతే ఏంటి? ఈయన నా బావ, ఈయన కష్ట సుఖాల్లో నాకు భాగముంది, మాట్లాడే హక్కు ఉంది. పెద్ద చప్పొచ్చాడు. కలెక్టర్ గారు, పోయిన సంవత్సరం దేవుడు ఊరేగింపులో వీళ్ళ ఊరు వాళ్ళు తాగొచ్చి ఉత్సవ విగ్రహం తోసేశారు. అడ్డుకోవడానికి వెళ్ళి మా ఊరు వాళ్ళని రంగారెడ్డి మనుషులు కొట్టి చంపేశారు. దాన్ని వదిలేవయ్యా, జరిగిపోయిన విషయం కాలిటీ చూపేసిన ఎంగిల్ లాంటిది. ఇప్పుడు అడుగుతున్నాం, ఈ సంవత్సరం దేవుడు ఊరేగింపు మా ఊరు మీదుగా వెళ్ళాలి, కుదురుతుందా కుదరదా? ఇలా చూడండి, దేవుడు అందరికీ సమానమే. దేవుడు ఊరేగింపులో చౌడ చెందొచ్చు కానీ రక్తం చెందకూడదు. గొడవలు జరగవని మీరు రాసివ్వగలరా? ఏయ్ ఓరా వంకాయ్, ఏంటో వీళ్ళ ఆస్తులు అడిగినట్టు రాసివ్వాలట. ఇలా చూడు, ఇలా చూడు, ఈ సంవత్సరం స్వామి ఊరేగింపు మా బావ ఊరు గుండా రావాలి, లేదంటే మీ ఊరు వల్ల కాడేరా. వీళ్ళని ఆ నరసింహస్వామే కాపాడాలి. ఈ రంగారాయుడు ధైర్యం చూసావంటరా? నీ గుండెల మీదే కాలు పెట్టాడు. రంగారాయుడు, నన్ను ఏమైనా చేసుకో, కానీ మా ఊరి వాళ్ళని వాళ్ళ బంధువుల్ని దయచేసి ఏమి చేయదు, నీకు చేతులు పెడతారు. రే వెంకటాచలం, మేము దీన్ని ఆపాలంటే నువ్వు స్వామి విగ్రహాన్ని ఎత్తుకుని మా బావ ఊరు గుండా నడిచి రావాలి. అలా చేస్తావా లేక మీ ఊరి వాళ్ళని బలిస్తావా? వద్దు రంగ, చెప్పు. వద్దు, చెప్పు. వాళ్ళేం చేయకండి, మీరు చెప్పినట్టే వింటాను. వాళ్ళేం చేయకండి. ఇలా చూడు, ఇక పైన గుడి మాన్యాల మీద వచ్చే ఆదాయం అంతా మాకే సొంతం. అయ్యగారు, ఈ అన్యాయానికి అంతే లేదా? చందనంగిలిలో సారాయి తాగుతూ దేవునిగునిలో సల్లాపాలు సాగిస్తున్న ఆ రంగారాయుడు కాళ్ళ దగ్గర మన ఊరి గౌరవాన్ని తాకట్టు పెట్టాం. నా పెద్ద కొడుకుని నరికి చంపేశారు, నా రెండో కొడుకు కాళ్ళు చేతులు విరిచేశారు, మా పంటంతా నాశనం చేసేశారు. అంతేకాకుండా ఇల్లు వాకిలి అన్నీ ధ్వంసం చేసి భార్యా బిడ్డలతో సహా వీధిని పడేలా చేశారు. ఇలాగే వాడికి భయపడుతూ ఎన్నాళ్ళు అయ్యగారు, ఎంతకాలం అయ్యా బతకగలం? మీ చేతుల మీదుగా ఎన్నోసార్లు గుళ్ళో ప్రసాదాలు తిన్నాం, వెంటనే మా బతుకులకు దారి చూపించండి, లేదా మీ చేతితో అందరికీ కాస్త విషయం ఇవ్వండి. మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇలా చూడండి, కత్తులు గొడ్డళ్ళు పట్టుకుని తిరుగుతున్న రంగారాయుడి ముందు మనం నీతి శతకం వలిస్తే లాభం లేదు. దీనికి వేరే దారి లేదంటారా? ఉంది. మనం రోజు పూజిస్తున్న దేవుళ్ళు కూడా కత్తులు సోలాలు గొడ్డళ్ళ లాంటి ఆయుధాలతో దర్శనమిస్తారు. ఎందుకో తెలుసా? ధర్మానికి ఆపదొచ్చినప్పుడు దాన్ని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పడానికి. దేవుళ్ళ ముఖాల్ని మాత్రమే చూసి చూసి మన మనసులో శాంతికి ప్రశాంతికి బానిసలయ్యాయి. ఇక ముఖాల్ని మర్చిపోవాలి, వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలనే మన పిల్లలకు చూపించాలి. అప్పుడే పుట్టే పిల్లలు కూడా వెనుచూపని వీరులు,
సాహసవంతులుగాను అవుతారు. ఈ ఊర్ని కాపాడడానికి పొలిమేరలో గ్రామదేవతల విగ్రహాలు ఉంటే చాలదు. ప్రాణాలున్న సింహబలుల్ని మనమే తయారు చేసుకోవాలి. ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్క కుర్రాన్ని తీసుకొచ్చి ఈ ఊరి కోసం దానం ఇవ్వాలి. వాళ్ళ సావైనా బ్రతుకైనా ఈ ఊరి కోసం ధారపోయాలి. అప్పుడే అవినీతిని అంతం చేయగలం, నీతిని నిలబెట్టగలం. ఏమంటారు? అయ్యగారు, మీరు చెప్పినట్టుగానే ప్రతి ఇంట్లో నుంచి ఒక కుర్రాన్ని తీసుకొచ్చారు. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. మన ఊరు కోసం వీళ్ళంతా ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందరూ వచ్చేశారు, ఇక మా ఇంటి నుంచే రావాలి. జై సింహ. ఎవరు? పూజారి గారా, ఈరోజు మా అక్క కూతురు అంజలి పుట్టినరోజు. ఆమె పేరు మీద అర్చన చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచండి. మేము కాసేపులో అక్కడ ఉంటాం. అర్థమైందా? రే, కార్లు రెడీ. అలాగేనండి. ఏ యాగు. అయ్య గారు, 108 కొబ్బరికాయలు, 108 నిమ్మకాయలు కరెక్ట్గా లెక్క పెట్టి తీసుకురావాలి. ఒకటి తగ్గినా పెరిగినా నీ బుర్ర బద్దలవుతుంది. ఏమా అంజలి రెడీనా? ఇంకా లేదయ్యా. ఓసరి తల తీసుకెళ్లి గోదట్ల ముచ్చా. 9:30 మంచి ముహూర్తం అమ్మా. ఈలోగా దేవుడికి అర్చన చేయించాలి. రాహుకాలంలో అంగ ప్రదక్షిణ చేసినా దేవుడు పట్టించుకోడు తెలుసుగా. త్వరగా తీసుకురా వెళ్ళు. ఓ అలా చూడు, చాలా అందంగా ఉంది కదూ. హలో బావా, ఎలా ఉంది పూల వర్షం? మా అమ్మాయి సంతోషంగా ఉందా? నీ కూతురి సంతోషంకేం తక్కువ? ఓరి నీ ఇల్లు ఒళ్ళు బంగారంగాను, వర్షం కురవదాని ఆకాశం వైపు చూస్తే ఈ ఊళ్ళో పూల వర్షం కురిపిస్తున్నావే బావా మజాక. ఈ నాగలింగం మనసు పెడితే
తన కూతురి కోసం స్వర్గాన్ని కిందికి తేగలడు. ఓ సరే ఫోన్ అంజలికి అమ్మడు మీ నాన్న మాట్లాడుతున్నాడురా. థాంక్యూ వెరీ మచ్ డాడీ. అంజు నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. థాంక్స్ డాడీ. డాడీ డాడీ ఎప్పుడు వస్తారు ఇక్కడికి? శరీరమే నా ఇక్కడ ఉంది. నా ప్రాణం అంతా అక్కడే ఉంది. నువ్వు సంతోషంగా ఉండాలి. అదే నమ్మా నాకు ముఖ్యం. వచ్చే వారం అక్కడికి వస్తాను. లవ్ యు డాడ్ బై. శ్రీకాంతాయ కళ్యాణ నిదయే నిదయేస్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. చెంగల్వరాయుడు మనిషి నువ్వు అక్కడికి వెళ్ళడమే మంచిది. అవును గురు, పెద్ద ఆయన చెప్పింది కరెక్టే. వాడు కనుక ఎంక్వైరీ చేస్తే మనం ఎవరో అందరికీ తెలిసిపోతుంది. అందువల్ల మనం కాస్త తగ్గి ఉండడమే మంచిది. వస్తాను. నమస్కారం. ఓరిని తల తీసుకెళ్లి తాకట్టు పెట్ట. నువ్వే నా మాస్టర్. వయసు మళ్ళిన ముసలాడై ఉంటాడనుకుంటే పాతికేళ్ల కుర్రాళ్ళ ఉన్నావే. డాన్స్ ఎక్కడ నేర్చుకున్నావు? పులివెందల్లో. డాన్స్ గురించి అడిగితే బాంబులు చేసే చోటు గురించి చెప్తున్నాడు. ఇదిగో మాస్టర్, నువ్వు నడుపుతున్న స్కూల్ మూసేసి ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వు. మా అంజలి కోరుకున్నప్పుడల్లా తనకి డాన్స్ నేర్పించు. కుదరదు. ఊరికే వద్దులే, లక్ష రూపాయలు ఇస్తాను తీసుకో. ప్రాణం కంటే ఎక్కువైన కళ నిజమైన కళాకారుడు ఇంట్లో వెలిగే దీపం కాదు, ఆకాశంలో ఉదయించే సూర్యుడు. ఎంతటి గొప్పవాళ్ళైనా వల వేసి పట్టుకోను లేరు, రేటిచ్చి కొననూ లేరు. అరే పోయ, కళ లేదు కాకరకాయ లేదు, చలి జ్వరం వచ్చినట్టు కాళ్ళు చేతులు ఆడిస్తారే, దాని పేరుగా భరతనాట్యం? కంటి చూపు లేనివాడు ఇంద్రధనస్సు గురించి విమర్శిస్తే వాణ్ణి పిచ్చివాడనే అంటారు. ఇలా చూడు,
ఉపన్యాసాలు ఇవ్వడం మానేసి రేపటి నుంచి బుద్ధిగా మా ఇంటికి వచ్చి డాన్స్ నేర్పించు. లేదా నీ తలరాత మారుతుంది. నా నాణ్యానికి రెండు వైపులాగా నా నాట్యానికి రెండు వైపులు. ఒకటి అభినయం, ఇంకొకటి మగతనం. అది తెలియకుండా నన్ను బెదిరించాలని చూడకండి. బాబు కోపడకండి. మా అంజలి భరతనాట్యం నేర్చుకోకూడదా? భరతనాట్యంలో అభినయం మాత్రమే కాదు, అంకిత భావం ఉండాలి. దేహ కదలికే కాదు, దైవత్వం ఉండాలి. కోట్ల కొద్ది డబ్బున్నా కూడా మనం గుడికి వెళ్ళాలి, కానీ గుడి మన దగ్గరికి రాదు. వస్తాను. ఏ యాగు, ఓరి నీ ఆత్మాభిమానం అటకెక్కిపోను. ఈ చెంగల్రాయుడి ఇల్లు పద్మవ్యూహం లాంటిది. లోపలికి వచ్చినవాడు బయటకు వెళ్ళినా చరిత్రే లేదు, తెలుసా నీకు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే పద్మవ్యూహాన్ని ఛేదించడం నేర్చుకున్న అభిమన్యుడికి నేను బాబుని. కుక్కలు వదలండిరా. జిమ్మి ఓ వెళ్ళు. జిమ్మి ఓ ఓరి మీ పిండాల్ని పిల్లులకు పెట్టా, కుక్కల్ని వదలండిరా. లేదయ్యా. అరే మీ ఇంటి కుక్కలకు తెలిసిన మర్యాద కూడా మీకు తెలియలేదే. ముందు అది నేర్చుకోండి, తర్వాత మీ అమ్మాయి నాట్యం నేర్చుకుంటుంది. ఇక్కడేం చేస్తున్నావు? మాస్టర్, ఆ రోజు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మా మామయ్య తప్పుగా బిహేవ్ చేశారు, అందుకే సారీ చెప్తాను వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకోవాలని చాలా ఆశ. నేర్పిస్తారు కదూ? ప్లీజ్ మాస్టర్, నేను తల్లి లేని పిల్లను, కుదరదని మాత్రం. వెళ్ళు. గురువుకు నమస్కరించడం ఇలా కాదు, ఇలా తలపైన పెట్టి నమస్కరిస్తే అందరి దేవుళ్ళకి నమస్కరించినట్టు. మొహం ముందు పెట్టి నమస్కరిస్తే అది గురువుకి, హృదయం ముందు పెట్టి నమస్కరిస్తే అది మన తల్లిదండ్రులకు, చేతులిలా పెట్టి ఇలా నమస్కరిస్తే అది సహ విద్యార్థులకు, అధ్యాపకులకు, పెద్దవాళ్లకు, చివరిగా ఇది ముఖ్యమైంది, భూమాతకు. ఇలా రెండు చేతులతో భూమాతను తాకి కళ్ళకు అద్దుకొని, తల్లి నాట్యం చేసేటప్పుడు నిన్ను కాళ్ళతో తొక్కుతున్నాను, నన్ను క్షమించు అని చెప్పి ఇలా నమస్కరించాలి. అర్థమైందా? రెడీయా? 1 2 తారే దిత్తే దిత్తి తారే తారే. చూసావా, గురువు ఎప్పుడో రెడీ అయిపోయాడు. మనం లేటుగా లేచినందుకు గురువు సేవ పూజ ముగించి మనకు బడిత పూజ చేస్తాడు అనుకుంటాను. ఏంటమ్మా ఈ టైంలో వచ్చా డాన్స్ క్లాస్ కి? ఏంటిది, పళ్ళు తోముకున్న టైంలో భరతనాట్యమా? నువ్వేదో చాలా స్పీడ్ గా పోతున్నట్టున్నా. దయచేసి నువ్వు వచ్చిందనే వెళ్ళమ్మా, మాకు చాలా పనులు ఉన్నాయి, నువ్వు త్వరగా రా. ఇక నుంచి రాత్రి 6 గంటల పడి ఉంటే గానీ ఆయనకంటే ముందుగా లేవలేం. కాపాడండి.
నకిలీ డాక్టర్ ఒళ్ళంతా ఇండేషన్లు పొడిచినట్టు తెగ కుట్టేశాయి గురు, మంటెక్కిపోతుంది. ఎవరు అదే బట్టి మీద రాయేసినట్టున్నారు గురు. ముళ్ళని పీకేసి వెంటనే డాక్టర్ దగ్గర. ఒక్కొక్కటి పీకేస్తే సంవత్సరం పట్టేట్టుంది గురు. జాగ్రత్తగా ఇంటికి. దుర్మార్గులారా, మనసులో అహంభావాన్ని చెదరగొట్టండి, అహంకారాన్ని చెదరగొట్టండి, అవసరమైతే రాజకీయ పొత్తులు చెదరగొట్టండి, నచ్చకపోతే పార్టీనే చెదరగొట్టండి, అంతేగాని తేనె తొట్టెను మాత్రం చెదరగొట్టకండి. ఇంకెప్పుడు చెదరగొట్టండి. రాయి లేదు రాయి, దాంతో నేనే చెదరగొట్టాను. ఏ తమాషాకి? తమాషాకా? వెళ్ళిరా తల్లి, తమాషాకా. కలనైపోయి రాత్రిరంతా మురిపించిన నిచ్చెలి నిచ్చెలి నిచ్చెలి, నీ మెడలో గుడిసైపోయి బయట చెంగుని ముద్దిడుకోన నిచ్చెలి నిచ్చెలి నిచ్చెలి, నీ నీడే సూర్యుని వెలుగు, నీ నవ్వే పున్నమి తడుపు, నీ తనువే మల్లెల మాల, నీ శ్వాసే వెన్నెల జ్వాల, నువ్వు లేకుంటే నేనేనంట నిచ్చెలి 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 నిచ్చెలి. నీ కన్నుల కలనైపోయి రాత్రిరంతా మురిపించిన నిచ్చెలి నిచ్చెలి నిచ్చెలి. నీ చెక్కెలి సుడిలో మక్కువ పడినే చిక్కుకుపోతే చిన్నారి, ఒక ముద్దును ఇవ్వాలే, నీ వెచ్చని వడిలో తామర మొగ్గని గిచ్చుకుపోతే సింధూరి, చంద్రుడితో ఇవ్వాలే, నా భక్తికి మెచ్చిన మన్మధుడే నేలకు దిగినా కనిపిస్తే, నా భక్తికి మెచ్చిన మన్మధుడే నేలకు దిగినా కనిపిస్తే, నువ్వే నువ్వే కావాలంటలే. కలనైపోయి రాత్రిరంతా మురిపించిన నిచ్చెలి నిచ్చెలి నిచ్చెలి, నీ మెడలో గొలుసైపోయి బయట చెంగుని ముద్దిడుకోన నిచ్చెలి నిచ్చెలి నిచ్చెలి. చెరి చెరి చెరి
మెడలు గొలుసైపోయి బయట చెంగుని ముద్దిరిపోన నిచ్చెరి 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 నా కన్నుల కాపక నీవే నా ఆశకి శాసకు నీవే నా పెదవుల కీలకు నీవే నా వలపుల రాజువి నీవే మరుని పిలిపి మనసి పరిచా నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం నీ కోసం चूसेला చలపతి మృదంగం వాయించడం చాలా కష్టంగా ఉందిరా. అయితే నువ్వు హార్మోనియం వాయించు, మృదంగం నేను వాయిస్తా. ఆ ఏం చలపతి, కొత్త బట్టలు ఇస్తే మీ గురువుకి ఎందుకు అంత కోపం వస్తుంది? ఓ, గురువుకి ఆయన భార్య జ్ఞాపకం వచ్చింది అనుకుంటాను. ఏంటది, ఆయనకి పెళ్ళైందా? అతనికి పెళ్ళై ఓ కొడుకున్నాడు. అంటే లోపల ఉన్న కుర్రాడు నీ కొడుకు కదా? సెంటు పొలం కొనడానికి దిక్కులేదంటే ఈ తోట నీదా అంటే నేనేం చెప్పగలను? నాకింకా పెళ్లి కాలేదండి. పిల్లాడు కూడా పుట్టలేదు. పెళ్ళై కాలేదంటుడే పిల్లాడు ఎక్కడి నుంచి వస్తాడరా? నాకింకా మ్యారేజ్ కాలేదండి. ఆయన వైఫ్ ఎక్కడ ఉంది? చలపతి ఇదో వస్తున్నాను గురు. ఏంటి ఇంకా బయలుదేరలేదు? రెడీగా ఉన్నాం. నేను 1 hour లో వస్తాను బాబు. జాతర అలాగే బాబు. సగతిం సగతిం సజ్జుం సగతిం 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 అప్పటి ఎవరు మీరంతా ఇక్కడ? డాన్స్ నేర్చుకుంటున్నా. హలో బట్టతరా, నువ్వెవరివి? జతులు నేర్పేవాడిని. అవును, నువ్వెవరు? నేను మీ మాస్టర్ పెళ్ళాన్ని. ఏమిటి అలా షాక్ అయ్యారు మీరంతా? నేను నా మొగుడు కొన్నాళ్ల పాటు విడివిడిగా ఉండాలని మా ఊర్లో ఉన్న చిలక జ్యూసుడు చెప్పాడు. అందువల్ల నేను మా పుట్టింటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కలిసి ఉండొచ్చన్నాడు వచ్చేశారు. అమ్మా తల్లులారా, ఇక్కడికి రేపటి నుంచి ఎవ్వరూ రాకూడదు. ఎందుకంటే మీరంతా ఎర్రగా బుర్రగా కనిపిస్తుంటే ఎలాంటి మగాడైనా నిగ్రహాన్ని కోల్పోతాడు. అందువల్ల ఒక మంచి లేడీ మాస్టర్ చూసుకొని వెళ్ళి ఆవిడ దగ్గర జాయిన్ అవ్వండి. అయ్యో, ఏడవకు దాదా, అమ్మను వచ్చేసానుగా రా. అమ్మమ్మమ్మమ్మ, నా బుజ్జివు కదూ, నా బంగారం కదూ. ఏడవకు దాదా, నా బుజ్జివు కదూ, ఏడవకు దాదా. ఇంకెప్పుడు ఇలారా, నీ పేరేంటి? అంజలి. చూడు అంజలి, మీ మాస్టర్ భార్య ఒంటరిగా కష్టపడుతుంటి అలా చూస్తూ నించుంటావేంటి? రా, వచ్చి 2 buckets నీళ్ళు తోడివు. అలాగే మేడం. ఏ, నిన్ను ఒకటి అడుగుతాను, నిజం చెప్తావా? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా నా మొగుడికి లైన్ ఇస్తుందా? ఒకవేళ అలాంటి అమ్మాయిలున్నా అలాంటి వాటికి మాస్టర్ గారు ఒప్పుకోరని మీకు తెలియదా? అలా చెప్పు. ఆయన మనసు నాకు బాగా తెలుసు, అందుకేగా నేను ఆయన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. ఏ, నేను నీకో విషయం చెప్పరా? ఏంటి? మేము మొదటిసారి ఎక్కడ కలుసుకున్నావో తెలుసా? ఎక్కడ? సూపర్ మార్కెట్లో. ఆ రోజు అక్కడ ఒకే ఒక లక్ సోప్ ఉంది, అది కొండానికి నువ్వా నేనా అంటూ మేమిద్దరం పోటీ పడ్డావు. చివరికి ఎవరు గెలిచారు? ఇద్దరం గెలిచాం. అదేలాగా ఆ గొడవలో ఆయన చెయ్యి నాకు తగిలి, నా చెయ్యి ఆయనకు తగిలి, అలా తగిలి 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 ఇద్దరు రాజీకి వచ్చేసావు. తర్వాత ఆయన కోసం నేను వదిలేశాను, నా కోసం ఆయన వదిలిపెట్టేశారు. ఏయ్, అందులో హైలైట్ ఎవరో తెలుసా? శోభలోని రోజు రాత్రికి మల్లెపూలకు బదులుగా లక్స్ సోపులు తీసుకొచ్చి పెట్టారు. Thank you.
పాపా డ్యాన్స్ కొస్తావా, జిన్ను తాగిస్తావా, బన్ను తినిపిస్తావా, ఛాన్స్ ఇచ్చేస్తే బౌన్సు చూపిస్తావా. డిస్కు పాపా డిస్కు పాపా డ్యాన్స్ కొస్తావా, జిన్ను తాగిస్తావా, బన్ను తినిపిస్తావా, ఛాన్స్ ఇచ్చేస్తే బౌన్సు చూపిస్తావా. డ్యాన్స్ కొస్తావా, జిన్ను తాగిస్తావా, పన్ను తినిపిస్తావా, ఛాన్స్ ఇచ్చేస్తే బౌన్సు చూపిస్తావా. లైలావో నీ వయసు పంచమంటే ఏమి చేస్తావో, పెప్సికోలావో బటరు జెల్లీవో, చేతుల్లో చిక్కితే ఏమి అంటావు. లుల్లి పెట్టద్దు, పళ్ళు పట్టద్దు, చేయకూడని తప్పులు చేసి చూడద్దు, దొరికి రావద్దు, గడిని దాటద్దు, ఎదురించే ఆశని తట్టలేపోద్దు. కవించేస్తే కొంటే ఏజి, పుట్టేసేదా పిచ్చ క్రేజీ. డ్యాన్స్ కొస్తావా, జిన్ను తాగిస్తావా, పన్ను తినిపిస్తావా, ఛాన్స్ ఇచ్చేస్తే బౌన్స్ చూపిస్తావా. పట్టేసి నా తోటి ఆడవే వన్డే మ్యాచ్, బౌండరీ కొట్టేస్తే జంప్ చేసేసి జుమ్మంటూ పట్టన లవ్లీ క్యాచ్. చిన్ను తాగిస్తావా, పన్ను తినిపిస్తావా, ఛాన్స్ ఇచ్చేస్తే బౌన్స్ చూపిస్తావా. తప్పురప్ప తగదురప్ప దూరం ఉండప్ప, పిల్ల తాను ఎప్ప పన్ను కొట్టొద్దప్ప, ఎంతకొచ్చేస్తే డేంజర్ చేయి విడప్ప. చీని పండు రవె తీస్తా బెండు, ఎందుకు? సూపర్ సెలక్షన్ మాస్టర్. ఎందుకు మాస్టర్ దాచి పెడతారు? మీ వైఫ్ ఎవరో మాకు తెలిసిపోయింది. అవును ఏమిటిదంతా? అందంగా ఉంది. ఏంటి అందంగా ఉంది? మీ వైఫ్ లక్స్ సోపుతో లోపల ఎదురు చూస్తోంది. వెళ్ళండి. రాబాబు. హాయ్. హలో బావా. ఎప్పుడు వచ్చారు? 10 నిమిషాలు అయింది బాబు వచ్చి. మీ అబ్బాయికి స్నానం చేయించి నిద్రపోయేటప్పటికి తల ప్రాణం తోకొచ్చింది. బయట అందరితోనూ నువ్వు నా వైఫ్ అని చెప్పావా? అవును,
నీ మరదలనేగా నేను మరదలా చనిపోయిన మా అక్కయ్య స్థానానికి నేను రావాలనుకోవడంలో ఏమిటి తప్పు చూడు బావా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చాను ఆ చెప్పు నాన్న బాబు సంధ్యాస కూడా న్యాయం అనిపించింది అక్క బిడ్డకి చెల్లెలే తల్లిగా వస్తే ప్రేమగా చూసుకుంటుంది మన బంధం నిలుస్తుంది నా మనవడి భవిష్యత్తు బాగుంటుంది ఏ మాట్లాడుతున్నారు మావయ్య నా లక్ష్మి బతికున్నప్పుడు ఈ భూమి నాకు స్వర్గం అనిపించింది తనకు తలకూరు పెట్టిన నాడే నేను చనిపోయాను చనిపోయిన నాకెందుకు పెళ్లి నా కొడుకు పెద్దవాడయ్యాక నాకు దొరికిన తండ్రిలాగా ఈ లోకంలో ఇంకెవరికి దొరకడం నా గురించి గొప్పగా చెప్పుకోవాలి అందుకు నేను అర్హుణ్ణై ఉండాలి దయచేసి మళ్ళీ ఎప్పుడు ఈ పెళ్లి ప్రస్తావం తీసుకురాకండి మన గురువు వెనకాల ఒకరికి ఇద్దరు పడుతున్నారు కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు ఒక పిల్ల కూడా నన్ను తిరిగి చూడలేదు ఎలా తిరిగి చూస్తారా కాలే పెనం మీద మాడిపోయిన ఆమ్లెట్ లాంటి నీదో ముఖం కుళ్ళిపోయిన పచ్చిమిరపకాయకి నల్ల రంగు వేసినట్టు నీదో ముక్కు ఇలా చూడు మొహం గురించి మాట్లాడకు మనసు గురించి మాట్లాడు ఇలారా నీకంటే మంచి మనసును అంజల్లో వే ఇంకా సక్సెస్ కాలేదు హలో నేను అంధ్రమ్మాయి లాంటి దాన్ని కాదు ఏదైనా తలుచుకుంటే సాధించకుండా వదిలిపెట్టిన మా గురువు హిమాలయ పర్వతం ఎంత పెద్ద తుఫానైనా దాన్ని కదిలించలేదు ఆడపిల్ల తలుచుకుంటే ఇరువుని కూడా కర్పూరంగా కరిగించేస్తుంది ఛాలెంజ్ పావం చూసినట్టు పరిగెత్తుకొస్తున్నావు నాగలింగ ఈ ఊరికి వచ్చాడరా నాగలింగ అవునరా మనం ఇక్కడ ఉన్నట్టు వాడికి తెలిసిపోయినట్టుంది రా వెళ్ళి గురువుతో చెప్తాం వద్దురా వద్దు ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉంటున్నారు ఈ విషయం ఆయనకి తెలిస్తే తప్పకుండా గొడవలు అవుతాయి అందుకని చెప్పకుండా ఉండడమే మంచిది ఎప్పుడు నాతోనే ఉండొచ్చు కదా నాన్న ఇంకా కొన్నాళ్ళు పోనే ఉమ్మా ఆ ఉప్పేలాయవు బావా మీ అక్క కోరిక నెరవేర్చడానికి నువ్వు అక్కడే ఉంటున్నావు ఎంత నేను మా అక్క కూతుర్ని ప్రేమగా చూసుకున్నా తల్లి లేని పిల్ల కన్నతండ్రివి నువ్వైనా తన దగ్గర ఉండాలని ఆశపడదా ఏంటి దెబ్బతిన్నప్పులు ఒకటి తప్పించుకు తిరుగుతోంది దాన్ని పట్టుకునేంత వరకు నేను ఇక్కడికి రావడం కుదరదు ఏంటి బాబు ఏడుస్తున్నాడు ఆకలైనట్టుంది ఏడుస్తున్నాడు ఏంటి ఇంత సడన్ గా ఏడు పాపేశాడు గుక్క పట్టి ఏడుస్తుంటే గుండె ఆగిపోతుందేమోనని చిన్న బిడ్డ అన్నం తినకుండా ఏడుస్తుంటే చందమామ రావే జాబిల్లి రావే అని పాడి తల్లి అన్నం తినిపిస్తుంది జాబిల్లి రాదని ఆ తల్లికి కూడా తెలుసు తెలిసిన అబద్ధం చెప్పి అన్నం తినిపిస్తుంది అదేవిధంగా నా దగ్గర పాలు లేవని తెలుసు తెలిసి కూడా బిడ్డేడు పాపడానికి ఇలా చేశాను ఒరే మనోహర్ ఈ అమ్మాయి స్పీడ్ చూస్తుంటే మన గురువుని లైన్ లో పెట్టేటట్టుగా ఉంది పాపా నాకు తెలియక అడుగుతున్నాను నేను అడుగుతాను చెంటాడికి పాలు ఎలా వచ్చాయి అదేగా రా తల్లి రా కూర్చో అంజు ఈ రోజు నీకు నిశ్చితార్థం దివాకర్ తోటే నీ పెళ్ళి హాయ్ అంజలి ఏమిటా తమ్ముడు నీ కూతురు వెళ్లే వేగం చూస్తుంటే మావాడు తనకు నచ్చినట్లేదు అయ్యో లేదక్క అలాంటిదే ఉండదు పెళ్లి విషయం కదా సిగ్గుపడి వెళ్ళిపోయి మీరేవి మనసులో పెట్టుకోకండి నేను వెళ్ళి నచ్చ చెప్పి తీసుకొస్తాను
ఏంటమ్మా మధ్యలో అలా లేసొచ్చేసావే? ఈ విషయం నాకు ముందుగా చెప్పారా? నాన్న, నేను ఆ దివాకర్ని పెళ్లి చేసుకోను. ఏంటమ్మా ఇది? ఈ పెళ్లి గనక జరగలేదంటే చాలా గొడవలు అవుతాయమ్మా. అవి చూడడానికి నేను ప్రాణాలతో ఉంటేగా? సరేనమ్మా, సరే, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండు, అదే నువ్వు నాకిచ్చే బహుమతి. బావ మొహంలో సంతోషం చూస్తుంటే పెళ్లికి ముహూర్తం పెట్టొచ్చన్నమాట. అంజు నా కూతురు, నా మాట మేరుతుందా? అక్క, ఊరు వాడ బ్రహ్మరథం పట్టేలా ఈ పెళ్లి జరిపిస్తాను. మా అల్లుడికి వరకట్నం ఎంత కావాలి? నువ్వెన్ని కోట్లు కట్నంగా ఇస్తానన్నా నాకొద్దు. మరేం కావాలక్క? తల కావాలరా, ఆ జయసింహ తల కావాలి. వాడి తల నరికి నా కాళ్ళ దగ్గర పెట్టాలి. శభాషక, నాలోని వైరాగ్యాన్ని నువ్వు వరకట్నంగా అడిగావు, ఇప్పుడు చెప్తున్నాను. నీ కొడుకు నా కూతురు మెళ్ళో తాళి కట్టడానికి ఒక్క నిమిషం ముందైనా ఓ జయసింహుని తల నీ కాళ్ళ దగ్గర ఉంటుంది. ఓం శుభస్వాహ. ఓం భూర్భువః శుభస్వ. బాబు ఎక్కడ? అక్షతలు వెయ్యాలి, తీసుకురావడానికి వెళ్ళారు. గోత్రం ఏమిటి? విష్ణు గోత్రం. మీ భార్య పేరు? లక్ష్మి. గురు, గురు, ఇంట్లో బాబు కనపడలేదు. ఏంటి కనపడలేదా? ఏంటనుమా అనేది? అవును గురు, ఇల్లంతా వెతికి చూశాను గురు, ఎక్కడా కనపడలేదు. బుజ్జి, నా బంగారు కొండ, అమ్మని పిలు, పిలు పిలు పిలు. నా బిడ్డే. నీ బిడ్డ? అవును, వీడు డాన్స్ మాస్టర్ కొడుకు, ఆయన భర్త అయితే వీడు నా బిడ్డే కదా. ఓ సిరి ప్రేమను తీసుకెళ్లి పాతి పెట్ట, ఇదేం దరిద్రమే. పట్టపురానికి పైసా లేనోడు వారసుడా? చచ్చా, ఆ నోటిని పిరాయిలతో కడుగు. నీకు దివాకర్కి పెళ్లి నిశ్చయమైంది, మర్చిపోయావా? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని నాన్నతో అప్పుడే చెప్పానే. తల్లి లేని పిల్లవని గారాబం చేయడం తప్పైపోయింది. అడ్డమైన పిల్లాన్ని తీసుకొచ్చి ఆడిస్తున్నావా? ఇటువో మావయ్య, మావయ్య. మనోహర్, రే మనోహర్. మనోహర్ బాబు కనిపించాడా? ఇంకా కనిపించలేదు. ఈ బాబు ఎవరు? నా కొడుకు. ఏరా, కన్న కొడుకుని పట్టించుకోకుండా మధ్యలో బ్రోకర్ పని చేస్తున్నావా? మర్యాదగా మాట్లాడు. చచ్చా, వీడికేంట్రా మర్యాద? డబ్బును పిల్లల దగ్గర కొడుకునిచ్చి అమ్మ అమ్మని పిలిపించి సెంటిమెంట్ క్రియేట్ చేసి జీవితంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నావా? డబ్బు సంపాదించేందుకు ఇది భలే రూట్రా. అవును, ఈ బిడ్డ కన్నతల్లి ఎక్కడా? తనతో కూడా ఏదైనా వేరే రూట్లో సంపాదిస్తున్నావా? నా కొడుకు నీకు. ఏంటి బెదిరిస్తున్నావా? ఇవ్వకపోతే వీడిని లోపలికి తీసుకెళ్ళండి. Thank you.
మాస్టర్ వద్దు మాస్టర్ మా అన్నయ్యను వదిలేయండి ఇకపై మీరున్న వైపు మేము కన్నెత్తి కూడా చూడం వదిలేయండి మాస్టర్ ప్లీజ్ ఏమంటున్నారు నీ కాబోయే పెళ్ళాన్ని డాన్స్ మాస్టర్ లేపుకుపోతున్నాడు డాన్స్ మాస్టరా వాడి తలని నరికేస్తానని చెప్పండి ఓరి నీ పౌరుషాన్ని కాకిలెత్తుకుపోను అలా చేద్దామనే కాళ్ళ రగరేసుకుంటూ వెళ్ళాం ఒళ్ళంతా హోరం చేసి పారేశాడు వాణ్ణి చూస్తేనే సింహం పులి కలిసి వచ్చినట్టుందిరా చూడు వెంటనే వచ్చి నీకు నిశ్చయం చేసిన పిల్లని తీసుకెళ్ళు ఇక మా వల్ల కాదు ఏం జరుగుతోంది ఇక్కడ నన్ను అడిగితే వెళ్ళి దాన్ని అడుగు నీకు లేని అక్కడ నాకెందుకు అంజలి అమ్మ అంజలి ఏదో రాసి పెట్టినట్టుంది ఏం రాసింది డాన్స్ మాస్టర్తో లేచిపోయింది రండిరా తొందరగా రండి వదలకూడదు వాడిని రేయ్ మీరు అటు వెళ్ళండి ఇల్లంతా వెతకండి ఎక్కడున్నా చుట్టుపక్కల లాక్కోండి వెతకండి ఏమైంది అక్కడ అది లెటర్ రాసి పెట్టిపోయింది ఇక్కడ వీడి జిల్లే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అంటే వాళ్ళిద్దరూ కలిసే పారిపోయి ఉండాలి రేయ్ రండిరా ఏ అంజలి అవును నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా నేను మీతో వస్తాను చాలు తల్లి నీ సహవాసం నువ్వు రాకముందు మా గురువు సంగీతం నాచు అంటూ సంతోషంగా ఉండేవాడు పుణ్యవతివి నువ్వు కాలు పెట్టవలేదు గొడవలు మొదలయ్యాయి అందుకే మేము ఊరే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నా మాస్టర్ని వారి అబ్బాయిని వదిలిపెట్టి నేను బతకలేను అందుకే అన్ని వదులుకొని వచ్చేసాను నువ్వు ఒక్క విషయం అర్థం చేసుకో నా భార్య చనిపోలేదు నా బాబు రూపంలో నాతోనే ఉంటుంది ఇక్కడికి వెళ్ళిపో అది నీకు మంచిది నాకు మంచిది రే అంజలి వెళ్ళిపోతోంది త్వరగా పోరి త్వరగా పోరి పోరి ఎర్ర జెండా చూపెట్టు చూపెట్రా
బదల్రా మర్యాదగా అంచనా అప్పగిస్తే నేను ప్రాణాలతో వదులుతాం. రారా బయటికి. రైలు ఒక్క అంగుళం కూడా కదలదు. దిగరా కిందకి. దిగరా మాస్టర్. ఈ ఒక్క నిమిషం టైం ఇస్తున్నాం. మర్యాదగా కిందకి దిగరాలేదు. రైలు మీద బాంబు వేస్తాం. ఈతో పాటు అమాయకులు అందరూ చస్తారు. రారా కిందకి. రేయ్ కొంచెం రారా. గురు బాబుని చూసుకో. వాళ్ళకి నీకు ఏమిటి సంబంధం? మీ నాన్న పేరేమిటి? నాగలింగం. నాగలింగం. నువ్వు నాగలింగం కూతురువా? బుద్ధున్నా నీకు? నీకెంత ధైర్యం ఉంటే మా గురువు దగ్గరే డాన్స్ నేర్చుకోవడానికి వచ్చుంటావు. నీ బాబు ఎవరో తెలుసా? అతను ఎంత దుర్మార్గుడో తెలుసా? పోయి కంచి. ఇంకో క్షణం ఇక్కడున్నావో నేనేం చేస్తానో నాకే తెలీదు. మా నాన్నగారు ఏం తప్పు చేశారు? ఏం చెయ్యలేదు. నీ నాన్న వల్ల మా గురువుకి సుఖం పోయింది, సంతోషం పోయింది, అన్నీ పోయాయి. ఈ ఊరిని మేము కాపాడతాం. ఏ లక్ష్యం కోసం నన్ను పెంచారు? అది నెరవేరే సమయం వచ్చింది. చేజారిపోయిన కిరీటం మళ్ళీ మనకు దక్కాలి. యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను. వీళ్ళ రంగారాయుడితో చెప్పండి. ఒంటరిగా ధైర్యంగా వచ్చావు, ఏమిటి విషయం? మా ఊరి నరసింహస్వామి గుడికి 1400 ఎకరాల భూమి ఉంది.
ఆ భూముల్లో సంవత్సరానికి ఒకే ఒక పంట పండించినా 25 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. హుండీ ఆదాయం 5 లక్షల రూపాయలు. సంవత్సరానికి 30 లక్షలంటే 20 సంవత్సరాలకి 6 కోట్ల రూపాయలు. దానికి వడ్డీ కూడా చేర్చి మా ఊరి ప్రెసిడెంట్ వెంకటాచలం గారికి మీరు అప్పగించాలి. ఏంట్రా, ఎప్పటివో గుడి ఆదాయం లెక్కలు ఇప్పుడు అప్పు చెబుతున్నావు? అది మాత్రమే కాదు, ఏ స్థలంలో అయితే వెంకటాచలం గారి గుండెల మీద కాలు పెట్టారో అదే స్థలంలో ఆయన కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగాలి. ఇంకో విషయం, స్వామి ఊరేగింపులో అమర్యాదగా ప్రవర్తించినందుకు గాను నరసింహస్వామి గుడి ముందు 500 గుంజీళ్లు తీయాలి. తీయలేదంటే నీ తల నరికి తీసుకుపోతానని చెప్పాడు. ఎవరు? జయసింహ. ఎక్కడరా జయసింహ? మా అబ్బాయి ఇప్పుడు పూజలో ఉన్నాడు, బయటికి రమ్మని రావండి. పూజ ముగిశాక బయట పిలవరావండి. ఇప్పుడు పిలవటం కుదరదు. నీ చేత వాడిని ఎలా పిలిపించాలో నాకు బాగా తెలుసు. ఈ ముసలాడు ప్రాణాలు పోయే వరకు చావు కొట్టండిరా. వీడు చేసే ఆర్తనాదాలకి ఆ జయసింహ గారు బయటకు వస్తాడు, కొట్టండిరా. సింహముఖే రౌద్ర రూపిణ్యాం అభయహస్తాంకితం కరుణామూర్తి సర్వవ్యాప్తం లోకరక్షకాం పాప విమోచన దురిత నివారణ లక్ష్మీ కటాక్షం సర్వాభీష్టమనేకం దేహీ లక్ష్మీ నారసింహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నారసింహం భీషణం భద్రం మృత్యోర్ముచ్యం నమామ్యహం. ఇప్పటికైనా పిలుస్తావా లేదా? జయసింహ.
ఇదే విధంగా ఆ రోజు మా నాన్న గుండెల మీద కాలు పెట్టి ఊరందరి ముందు సవాల్ చేసావు కదా, ఇప్పుడు పిలవరా? నీ కొడుకోలు పిలువు, నీకు పుట్టిన బాండేగా పిలవరా? జన్మనిచ్చిన తండ్రిని కాపాడండి అన్నారు, అరవరా? నువ్వు నిజంగా మగాడవైతే కత్తి కింద పడేసి నాతో కలబడతా. తండ్రికి పెద్ద కొడుకే కోరు పెట్టాలి, త్వరగా రండి. మా వల్ల కావట్లేదు, మీరే చేసుకోండి. Hey!
ఇది జరగకూడదు. ఓ జయసింహుని గుండెల్లోంచి రక్తం చిందాలి. వాడు ఒళ్ళకాటికి పోయే వరకు నువ్వు సుమంగళిగానే ఉండాలి. నన్ను నమ్ము. నమస్కారం అయ్యా. రండి శాస్త్రి గారు, బాగున్నారా? అతని గురించి తెలిసి కూడా ఎందుకయ్యా తీసుకొస్తావు? ఏం చేయమంటారా గారు, నేను ఒక్కడనే వస్తుంటే ఒంటి బ్రాహ్మడు అపశకునం అంటూ ఊరు జనమంతా తిట్టుకుంటూ పక్కకి తప్పుకుంటున్నాను. అందుకనే ఈ అప్రాచ్యపదమని కూడా తీసుకొస్తున్నాను. నేను కూడా ఒంటరిగా వెళ్తూ ఉంటాను, కానీ నన్ను చూసి ఎవరు అలనుకోరు, మిమ్మల్ని చూసే అనుకుంటున్నారు. మీ పెద్దమ్మాయి లక్ష్మి కోసమని చికాగో నుంచి సికింద్రాబాద్ వరకు అబ్బాయిని చూసి ఓ పెద్ద లిస్టే తయారు చేసి ఉంచాను. ఆ లిస్టు చూసేసి ఒక అబ్బాయిని ఊహే చేసేస్తే ఓ పని అయిపోతుంది. ఇందులో నేను చెప్పడానికి ఏమీ లేదు. ముందు మా అమ్మాయి అభిప్రాయం తెలుసుకోండి. మంచి మొగుడు రాబోతున్నాడు, మంచి మొగుడు రాబోతున్నాడు. పాప, నీకు మంచి అబ్బాయిని చూసాం. ఎవరిని? ఎందుకు కొరగాని వాణ్ణి, ఊరంతా బలాదూరు తిరిగేవాణ్ణి, పైసా సంపాదన లేనివాణ్ణి. అలా ఉన్న కుర్రాడు ఓ మంచి ముహూర్తాన్ని రాజకీయాల్లోకి దిగాడు. నిన్నటి వరకు అతను సాధారణ మనిషి, ఇవాళ ఎమ్మెల్యే, రేపు మంత్రి. అలా మంత్రి అయ్యి ప్రభుత్వం పడిపోతే కోర్టు చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. పార్టీని మార్చినట్టు వెంట వెంటనే పెళ్ళాలు కూడా మారుస్తాడు. వదు వదు. ఇందులో తప్పే ఉందండి. ఆడవాళ్ళకి పుట్టినిల్లు మెట్టినిల్లు ఇలా రెండిల్లు ఉన్నట్టు మగవాళ్ళకి చిన్నిల్లు పెద్దిల్లని రెండిల్లుంటే తప్పేనా? ఒక శాస్త్రిని మరో శాస్త్రి కత్తితో పొడిచి చంపేయడం నువ్వు ఎప్పుడైనా విన్నావట్రా? లేదే. అది ఇప్పుడు జరగబోతుంది. అమ్మా, నాలాగా చక్కగా పిలగబెట్టుకుని కాలిఫోర్నియాలో కంప్యూటర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు అబ్బాయి. నోరు తెరిచాడంటే ఇంగ్లీషే ఇంగ్లీషు. ఎక్కడో ఫారెన్ లో ఉండేవాడు, సేఫ్ గా ఇండియాకి వస్తాడన్న నమ్మకమే లేదు. ఇక్కడ ఎవరైనా చూడకూడదా? మనూర్ అబ్బాయి ఒకడు మిలిటరీలో ఉన్నాడు. అరే, ఏ మిలిటరీ హోటల్? నాకు చెప్పనే లేదే. ఏంటి చల్లగా జారుకుంటోంది? అదే కదా పాప, జమ్మని ఓ అబ్బాయి ఉన్నాడు, జిమ్ పెట్టుకుని ఉన్నాడు. అతనే కదా హైదరాబాద్ లో శంభు శంభు అనే ఓ అబ్బాయి. అతను కరాటే, కుంపు, కలరి, నింజా, గంజా, నోరు ముయ్యరా, అలాగే ఇవన్నీ నేర్చుకుని 2000 మంది పిల్లలతో స్కూల్ నడుపుతున్నాడు. ఎందుకు? ఊర్లో ఏమైనా కులాల గొడవలు మత ఘర్షణలు జరిగాయి అనుకోండి, వెంటనే ఆ స్కూల్ ఓపెన్ చేసి ఈయన గారు ఈలేస్తారు, వాళ్ళు వెళ్ళి కుమ్మేస్తారు. శాస్త్రి గారు, మా అక్కకి పోలీసు, మిలిటరీ, రాజకీయం, గొడవలు, కొట్లాట్లు, కత్తులు, కటార్లు అంటే అలర్జీ. వీటితో సంబంధం లేని ఒక మంచి అబ్బాయి చూడండి. అయ్యో జాగ్రత్త. ఇలా చూడమ్మా, నా దగ్గర ఉన్న పెళ్లి కొడుకు లిస్ట్ అంతా చూపించాను. అదేమిటో గాని ఈ పిల్లకి జన్మలో పెళ్లి జరుగుతుందన్న నమ్మకం నాకు కలగట్లేదు. నేను వస్తానమ్మా. వెళ్ళిరా సంధ్య. ఆడపిల్లకి పెళ్ళంత అవసరమా? అవసరమే అక్కయ్యా, తల్లి కావాలంటే తప్పకుండా పెళ్లి చేసుకుని తీరాలి. అక్క, నీకు భయం అయితే చెప్పు, తాళి నువ్వు కట్టించుకో, కాపురం నేను చేస్తాను. నీకు నూరు ఎక్కువైంది నిన్ను. మా అబ్బాయి జయసింహకి ఒక అమ్మాయిని చూడండి. మీ అబ్బాయి గారిక? అయ్యా, ఊరిని కాపాడే వ్యక్తిని ఒక్కరికే పరిమితం చేయొచ్చునా? మీ అబ్బాయి ప్రజల సొత్తు కదా. కరెక్ట్ గా చెప్పారు. ఆంజనేయుడు అయ్యప్ప పెళ్లి చేసుకున్నారా ఏమిటి? మా అబ్బాయి ఈ ఊరిని కాపాడే సిపాయి మాత్రమే కాదు, లోకమంతటికి పూజ్యుడైన వెంకటేశ్వరుడు, ప్రపంచాన్ని కాపాడే పరమశివుడు, ధర్మాన్ని రక్షించే కృష్ణ పరమాత్ముడు, వాళ్ళందరికీ గుళ్ళు ఉన్నాయి, పెళ్ళాలు ఉన్నారు. నిజం చెప్పారు. మీరు చెప్పిన వాళ్ళందరూ ఒకటి కాదు, రెండేసి వివాహాలు చేసుకున్నారు. అవునవును. ఇప్పుడు చెప్పండి, మా అబ్బాయి జయసింహకి నేను ఎందుకు పెళ్లి చేయకూడదు? భేషుగ్గా చేయొచ్చును, దేవుడి పీనల కోడ్ ప్రకారం ఈ పెళ్లి న్యాయ సమ్మతమే. కానీ మీ ఆస్తికి అంతస్తుకి రాజవంశంలోని పిల్లని కదా కావాలంటారు. రాజవంశం అమ్మాయి ఏమీ అక్కర్లేదు, దీర్ఘ సుమంగళ యోగం ఉన్న అమ్మాయి అయితే చాలు, పేద పిల్లైనా పర్వాలేదు. అయ్యా, నేను దాచిపెట్టుంచిన ఫోటోని తీసి చూపించానంటే మీరు ఆశ్చర్యపోతారు. అమ్మాయి పేరు లక్ష్మి, స్వాతి నక్షత్రం, తులారాశి. మీరు అడిగారే దీర్ఘ సుమంగళి భాగ్యం పరిపూర్ణంగా ఉంది. మొహం చూస్తేనే లక్ష్మి కళ్ళు ఉట్టిపడుతోంది. ఈ అమ్మాయే మా అబ్బాయికి తగిన పిల్ల. ఈ సంబంధం ఖాయం చేయండి. చాలా సంతోషం, శుభస్య శీఘ్రం. కానీ ఏంటయ్యా కానీ? మీ అబ్బాయి జయసింహకి కత్తులు, రక్తం, చికెను, మటన్ లాంటివి. కానీ అమ్మాయి విరిగిన బ్లేడు చూస్తేనే ఓ వారం రోజులు జ్వరంతో పడుకుంటుందే. మత్తుకత్తికి మల్లెపువ్వుకి ముడి పెట్టగలమా అయ్యా?
నీ తల తాకట్టు పెడతావో నరికి నైవేద్యం పెడతావో నాకు అనవసరం. ఆ లక్ష్మి మా ఇంటి కోడలిగా రావాలి. నా నిర్ణయానికి ఇక తిరుగులేదు. అయ్యా ఒకవేళ అమ్మాయి ఒప్పుకోను అంటే? ఎరా అయ్యా నీకు శ్రాద్ధం పెట్టడం తెలుసు కదా. ఓ భేషం తొందరపడకండి తొందరపడకండి. ఈ శంకర శాస్త్రిని తక్కువగా అంచనా వేయకండి. మరి కుంటి గుర్రాన్ని కూడా రేసులో నిలబెట్టి గెలిపించే శక్తి నాకుంది. అయ్యా మీ అబ్బాయి జయసింహకి లక్ష అబద్ధాలాడైనా సరే పెళ్లి జరిపించే పూచి నాది. మరి సెలవిప్పిస్తారా? వెళ్ళండి. ఇంకో వారం పది రోజుల్లో నయమవుతుందయ్యా. బాబు చూసే వాళ్ళకి లక్షణంగా చూడండి బాబు, ఇక్కడ ఏం జరిగినా సరే మీరు నోరు తెరవకూడదు. ఏమైనా ఈయనే మాట్లాడతారు, అలాగని మీ నాన్నగారు చెప్పమన్నారు. వీళ్ళ నాన్న చెప్పారంటున్నారు కదా, ఇక ఈ నోరే తెరవరు. త్వరగా కానివ్వండి అమ్మా. రండి రండి రండి. ఏమిటి మాట మాటికి ఈయనే వస్తున్నారు? మీ అమ్మాయి రాలేదా? ఇప్పుడు వచ్చేస్తుంది. రామా వీళ్ళలో అమ్మాయి ఎవరు? ఇద్దరు అమ్మాయిలే. పెళ్లి కూతురు ఎవరయ్యా? ఏది మీరే కనిపెట్టి చెప్పండి చూద్దాం. పెళ్లి చూపులకు వచ్చావా? క్విజ్ ప్రోగ్రామ్ లో పాల్గొనడానికి వచ్చావా? పెళ్లి కూతురు ఎవరు చెప్పండి. ఎంతో అనకోగా కాఫీ ఇక్కడ పెట్టి వెళ్ళి నించున్న అమ్మాయే పెళ్లి కూతురు. ఆ పక్కనే ధ్వజస్తంభంలో నిటారుగా నించున్న అమ్మాయే పెళ్లి కూతురు చెల్లెలు. బాబు మా అమ్మాయి తనకు రాబోయే భర్త ఎలా ఉండాలి అనేది కొన్ని అభిప్రాయాలు పెట్టుకుని చూడండి. ఏ అమ్మాయినా తన కాబోయే భర్త పిరికి వాళ్ళ ఉండకూడదు, వీరుడుగా ఉండాలి అనుకుంటుంది. ఆ విషయంలో మా జయసింహ వీరాధి వీరుడు సూరాధి సూరుడు. చేతిలో కర్ర తీసుకున్నాడు అంటే ఎవడైనా మట్టి కరవాల్సింది. నేను చెప్తాను, ఎవరైనా సరే కర్రలు తీసుకుని కొట్లాటకు సిద్ధపడితే వాళ్ళ మధ్యలో దూరి మంచి మాటలతో సర్ది చెబుతాడు అంటున్నాడు. అధికారి శాస్త్రి గారు, ఊళ్ళో ఏమైనా గొడవలు జరుగుతుంటే జయసింహ ఖచ్చితంగా అక్కడ ఉంటాడు. అందరినిచ్చాడు. అదేమిటంటే కొట్లాడుకుంటున్న గుంపులో దూరి మాటలతో గారడీ చేసి బాంచి తీర్పు చెబుతాడు అంటున్నాడు. ఏమిటి అన్ని మీరే మాట్లాడుతున్నారు? పెళ్లి కొడుకు మాట్లాడావా? నిండు కుండ తొనగదు అంటారు. ఖాళీ కుండ కూడా తొనగదు కదా. ఈయన మాట్లాడకపోతే ఏమిటమ్మా? నువ్వేదో అడగాలి అన్నావే, అదేమిటో అడుగు. భార్యాభర్తలంటే ఎలా ఉండాలి? భార్య పూలతోటలా ఉండాలి, భర్త కంచెలా ఉండాలి. అప్పుడే సంతోషం అనే గాలి వీస్తుంది. మీకు మా అమ్మాయి నచ్చిందా? మా నాన్నకి నచ్చితే నాకు నచ్చినట్టే. నేను ఇక్కడికి వచ్చింది నేను అమ్మాయిని చూడడానికి కాదు, అమ్మాయి నన్ను చూడటం కోసం. మీ అమ్మాయికి నేను నచ్చిన లేదో అడిగి చెప్పండి. అయ్యగారు రండి రండి. పిల్లలు తీసుకు లోపలికి వెళ్ళి కూర్చోమ్మా. జయసింహ పెళ్లి పెట్టినది రానున్నాడు. అలాగా జయసింహ జయసింహ ఏంటి పెళ్లి పెట్టినది కూర్చో అన్నమాట? అన్నయ్యని రాకుండా ఎలా నన్ను పెళ్లి చేసుకోవడం? వాళ్ళని రాని బావా. ఏమిటిది తాళి కట్టబోయేది మీరా లేక మీ అన్నయ్యలా? నీకేం తెలుసు పెళ్లి అనేది మళ్ళీ మళ్ళీ జరుగుతుందా? వాళ్ళు రాకుండా నేను తాళి కట్టను. అయ్యా మీరు కష్టం. రే చెప్పేది విను. ముహూర్తం నేను దాటక ముందు వెళ్ళి పెట్ల మీద కూర్చోం. నన్ను క్షమించాను నాన్న. అన్నయ్యలు ఎప్పుడు వస్తారో అప్పుడే నాకు ముహూర్తం టైం. బాబు మన ఊరు ఎద్దుల బండినైతే నమ్మచ్చు, విమానాన్ని నమ్మగలవా? వారం నుంచి బయలుదేరిన వాళ్ళు ఏ నిమిషమైనా వచ్చి చేరొచ్చు. ఈలోగా మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అది మాత్రమే కాదు, చుట్టాలు పక్కలు భోజనం కోసం కాచుకుని ఉన్నారు, ముహూర్తం కోసం కాచుకుని ఉన్నారు. ఇలా చూడండి, మా అన్నయ్యలు వచ్చేంత వరకు ఉండేవాళ్ళని ఉండనే పట్టి, వెళ్లే వాళ్ళ గురించి నేను పట్టించుకోను. జయసింహ నా మాట విను బాబు, ముహూర్తం రేపు దాటక ముందు వెళ్ళి అమ్మాయి వెళ్ళతా? లేదు నాన్న, వాళ్ళని రానివ్వు, రా చూసుకుందాం. రే వాళ్ళు రావటం లేదురా? వాళ్ళు రావటం లేదు బాబు. ఈ విషయం నీకు చెప్తే నీ మనసు బాధపడుతుందని నీకు చెప్పకుండా దాచిపెట్టాను. ఇదిగో పెళ్లికి రావటం కుదరదని వాళ్ళు అమెరికా నుంచి పంపించిన తండ్రి. వాళ్ళు చాలా బిజీగా ఉన్నారట, రాలేరట, లీవ్ దొరికినప్పుడే వస్తామని రాశారు. నువ్వేమిట్రా అంటే జయసింహ 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 నా మాట ఆపండి.
ఆపండి ఆపండి మీ వాయిద్యాలన్నీ కట్టకట్టి పొయ్యిలో పడేయండి వేసింహ పెళ్లి చేసుకోనని మధ్యలో వెళ్ళిపోయాడు ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో అని మేమంతా అల్లాడిపోతున్నాం తప్పుగా అనుకోకండి వాడికి అన్నయ్యల మీద ఇంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడే తెలిసింది అయ్యా మా పరిస్థితి కూడా కాస్త ఆలోచించండి జయసింహ వచ్చేసాడు మీరేం బాధపడకండి అయ్యా అటు చూడండి జయసింహ మిగల్చాలని అంటారు ఓహో ఏ నీకు ఏదంటే బాగా ఇష్టం నిన్నటి వరకు ఒంటరితనం ఇప్పుడు ఇప్పుడేమో సరే గాని మీ ఇష్టాలు ఏమిటో చెప్పండి రాగి సంగడి కోడి పులుసు అయితే మీకు నచ్చనివి ఏంటి నచ్చనివి ఏంటి అని నాకు ఈ చీర నచ్చలేదు ఈ చీర మీకు ఎందుకు నచ్చలేదు ఎందుకంటే నేను ఉండాల్సిన చోట అది ఉంది కదా అందుకని అదేంటి నువ్వు ఏం చూసావో ఏం చూడలేదో మాకు తెలియదు కానీ ఆ అమ్మాయి బిడ్డ కింద నుంచి ఓ కవతాన్ని తీసుకెళ్ళడం మాత్రం నేను చూసాం అచ్చరే ఆ అమ్మాయి నా రూమ్ లోకి ఎప్పుడు వచ్చింటుంది నీ భార్య బయటకు వెళ్ళగానే మరదలు లోపలికి వచ్చింటుంది నా భార్య బయటకు ఎప్పుడు ఉంటుంది మరదలు లోపలికి వచ్చినప్పుడు ఈ భార్య బయటకు వెళ్ళింది కాఫీ తీసుకోండి ఏంటి అలా చూస్తున్నారు కాఫీ తీసుకోండి ఈ కాఫీ తీసుకోండి ఏంటి నేను తీసుకొచ్చానని తెలియక నువ్వు తెచ్చావా లేదక్కా నువ్వు చక్కెర ఎక్కువ వేసి ఉంటావు అందుకే నేను తక్కువ వేసి తీసుకొచ్చాను బావా నా టేస్ట్ నీకు తెలుసుగా
శివరాత్రి రోజున థియేటర్ లో ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూసినట్టుగా ఒకే దెబ్బతో రెండు పిట్టల్ని పడగొట్టావా? లేదు చలపతి, మేము నమ్మటం లేదు. మూడు మాసాల తర్వాత ముందుగా మామిడికాయ ఎవరు కొరుకుతారో చూశాకే మేము నిన్ను నమ్ముతాం. వాడకున్న సున్నానంతా గోకి గోకి తాంబూలంలో వేసుకుంటారు వెద్దవలు. ముందు సున్నాను కొట్టించాలి. గుడికొచ్చిన వాళ్ళంతా దేవుడికి దండం పెట్టుకుంటే మా ఆయనకి దండం పెడుతున్నారేంటి? దండం పెట్టుకుంటే కాలుతో అనగదొక్కేస్తాడమ్మా. కన్ఫ్యూజ్ చేయకండి. ఆయన ఎవరో తెలుసమ్మా, కంసుని చంపిన శ్రీకృష్ణుడు, రావణాసురుని చంపిన శ్రీరామచంద్రుడు, రంగారెడ్డి తెలుసు కదా మీకు. వాడో గొప్ప మహానుభావుడు, ముందు నోరు మేయవాయ్. అది చూడండి. లక్ష్మి తీసుకుని నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళాలి. రామా, పుట్టలో పాలు పోసొద్దాం. నరసింహస్వామిని దర్శించకుండా పుట్ట దగ్గరికి వెళ్ళచ్చా? అబ్బా ఉండవాయ్, పూర్వహ పుట్టుకు పునః భగత్ పూజాహు అని చెప్పారు. ఎవరండి చెప్పింది? నేనే చెప్పాను. పదమా, పుట్ట దగ్గరికి వెళ్ళి ప్రాంబుకి పాలు పోసి వద్దాం. శాస్త్రి గారు తొందరగా పుట్ట దగ్గరికి వెళ్ళండి. మావయ్య వాడి జీసింహ. అటు చూడు తమ్ముడు, వాడే నీ బావను చంపింది. ఆడవాళ్ళకి బయట చెంగు మానాన్ని కాపాడుతుంది, మగవాళ్ళకి కండువ పెద్ద మనుషులను గౌరవాన్ని ఇస్తుంది. చూసుకున్నాడు వంటి. నా పేరు నాగలింగం, చనిపోయిన రంగారాయుడి బావని. నిన్ను సర్వనాశనం చేస్తేనే నా బావ ఆత్మ శాంతిస్తుంది. అయ్యో ఏంటది, వాళ్ళిద్దరు ఏదో గొడవ పడుతున్నట్టున్నారు. ఈ ఊళ్ళో మనిద్దరం ఒకరికి ఒకరం తీసిపోవని కబుర్లు చెప్పుకుంటున్నారు అంతే. ఆహా, అదేలేండి, పదండమ్మా, పదండి పదండి పదండి. ఇలాగే పొగరగా మాట్లాడి గొడవ పడినందుకే నీ బావరు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి తల నరికి పారేశాను. ఇది కదా అని చూస్తున్నా, లేదంటే సరే నీ ఊరి నడిబొడ్డులనే చూసుకుందావా. స్థలం ఎక్కడని నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తి అవసరం లేదురా, కంటి చూపుతోనే కాల్చి పారేస్తాను. చూసావంటే మొగుడు చచ్చిన మొండమైకుండా తగుదునమ్మా అంటూ పువ్వులు బొట్టు పెట్టుకుని గుడికొచ్చింది. అవునక్క, దాని ముఖం చూస్తేనే మనం చేసిన పాపం బట్టల రంగు వెలిసినట్టుగా కరిగిపోకుండా ఇనుగు తిప్పబట్టినట్టుగా మనల్ని అంటుకునే ఉంటుంది. అమ్మా, తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను. మనం జీవించే జీవితంలో మూడొంతలు మిగిలిన వాళ్ళు మనకిచ్చే గౌరవం కోసమే. భర్త పోయాక కూడా సుమంగళిగా ఉంటానంటే మన సాంప్రదాయం ఒప్పుకోదు, ఈ సమాజం కూడా హర్షించదు. అందుకే వాళ్ళంతా మిమ్మల్ని హేళన చేసి మాట్లాడుతున్నారు. నా భర్తది సహజ మరణమే అయ్యుంటే ఆ క్షణమే నేను చనిపోయి ఉండేదాన్ని. కానీ నా తలరాత అలా లేదు. నడి వీధిలో జంతువుని నరికినట్టు నా భర్త తలని నరికేశాడు అక్కడ. ఎవరమ్మా? నీ భర్త జయసింహ. ఏంటమ్మ నువ్వు, ఊరే దేవుళ్ళ పూజించే నా భర్తని కాస్త కూడా ఇది లేకుండా హంతకుడు అంటున్నావే? ఊరికే అండం లేదు, ఈ నాగదేవత మీద ఒట్టేసి చెప్తున్నాను. నీ తాళి నా తాళి ఒకేసారి తెగాలి, అందుకు నీ భర్త చావాలి. అది జరుగుతుంది, జరిగేలా చేస్తాను. నా బిడ్డలాంటి వాడు కాదమ్మా,
పక్కు రంగారెడ్డి తన బలగంతో ఈ ఊరిని నాశనం చేయాలని చూశాడు. పంటకు పట్టిన చీడపురుగును దులిపేసినట్టు నా బిడ్డ రాక్షసుని చంపేశాడు. మనిషికి రెండు కళ్ళు నా చూసేది ఒకే చూపు, కానీ ఆ ఒక చూపులోనే రెండు రకాల భావాలు ఇమిడున్నాయమ్మా. పార్వతిని చూస్తే భక్తి, భద్రకాళిని చూస్తే భయం. ఇద్దరూ పరాశక్తి స్వరూపాలే. నా బిడ్డ కూడా అలాంటివాడేనమ్మా. అన్యాయాలు అక్రమాలు చేసేవాళ్ళకి యముడు, నీతికి న్యాయానికి కట్టుబడేవాళ్ళకి రాముడు. ఆ ఇద్దరు నీ భర్తలో ఉన్నారమ్మా. వాడు కార్చే ప్రతి కన్నీటి బుట్టలో ఆనందం ఉంటుంది, చిందించే చెమటకు అర్థం ఉంటుంది, వాడి ఒంట్లో ప్రవహించే రక్తంలో దేశభక్తి ఉంటుంది. ఆనాడు గాంధీ మహాత్ముడు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ వీళ్ళందరూ దేశాన్ని కన్నతల్లిలా భావించి దాస్య విముక్తి కోసం ప్రాణాలని త్యాగం చేశారు. అలాంటి మహానుభావులు మళ్లీ మన దేశంలో పుట్టాలని అందరూ ఆశపడతారు, కానీ తమ ఇళ్లలో పుట్టకూడదని కోరుకుంటారు. ఎందుకో తెలుసా? ఇంటి కోసం బతికేవాడు పెన్షన్ తెచ్చే వయసులో కూడా మనతోనే ఉంటాడు, దేశం కోసం బతికేవాడు జీతం తెచ్చే వయసులోనే చనిపోతాడు అన్న భయం. కానీ నా బిడ్డ జయసింహ ప్రజల క్షేమం కోసం సావునే చావచేత కొడతాడన్న నమ్మకంతో ఈ ఊరికి సంరక్షకుడిగా నియమించాను. తన భర్తెంత మహావీరుడైనా భార్యకి తాళి భయం ఖచ్చితంగా ఉంటుంది. నువ్వేం దిగులు పడకమ్మా, నీ దీర్ఘ సుమంగళ యోగం వల్ల జయసింహుడికి ఏమీ కాదు. ఆ విషయంలో నేను నా బిడ్డ నీకెంతగానో రుణపడి ఉన్నాం. ఎంత సమర్థించుకున్నా నీకు నిజం చెప్పకపోవడం తప్పే, అందుకు కారకుని నేనే. నన్ను క్షమించమ్మా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడకండి మావయ్య, అందరూ సంపాదనలో కొంచెం దానం చేస్తారు, కానీ నా భర్త తన జీవితాన్ని దానం చేశారు, అది నాకెంతో గర్వంగా ఉంది. ఏయ్ బావా, ఇలా రావయ్యా. ఏమిటి సంధ్య? ఏమిటి సంధ్య? నువ్వే వస్తావయ్యా, మీ అబ్బాయి నీకంటే పెద్ద వస్తాదులో ఉన్నాడు, కడుపులో ఉండగానే కసరత్ చేస్తున్నాడు, ఇదిగో 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 ఇక్కడ తంతున్నాడు. నీ కడుపులో నా కొడుక? అవును. అది ఎలాగా? ఎలాగా? అయ్యో అమ్మా, నువ్వు ఫస్ట్ ఫ్లైట్ లో కరెక్ట్ గా ఉండుంటే ఇప్పుడు కన్ఫ్యూజ్ అయి ఉండేది కదగా. అయ్యో గురు, చంద్రమండలంలో ల్యాండ్ అవ్వాల్సిన రాకెట్ కొంచెం డైరెక్షన్ మారి అంగార గ్రహంలో దిగింది. ఇప్పుడు ఏం చేయడం? అక్కడ ఎవరన్నా అడుగుతావు, నేను చెప్తాను, నన్ను పెళ్లి చేసుకో. సరే సెటప్ గా ఉంచుకో. నాకు కొంచెం టైం కావాలి. అంతవరకు ఇదిలాగే ఉండదు, పెరుగుతుంది. సరేనయ్యా, లేచిపోదామా? మా నాన్న తిడతారు. ఏంటది, దీనికి మాత్రం మీ నాన్న తిడతాడా? తీవయ్యా చెయ్యి, ఇలాగంతా అడిగితే నువ్వు ఒప్పుకో గారి. పోనీ మాట్లాడదు. బావయ్యా. ఏంటమ్మా? బావయ్యా, మీరు తాతయ్య కాబోతున్నారు, అక్కయ్య నిలదమ్మి. అవును, ఈ విషయం మీతో ఎలా చెప్పాలో తెలియక బావ సిగ్గుపడుతున్నాడు. మీరు ఇప్పుడే బావని పిలిచి పెదరిచి చూడండి. రారైట్, బుద్ధి ఉందంటా నీకు? ఈ విషయం నువ్వే కదా ముందుగా వచ్చి నాతో చెప్పాలి. అది ఏంటి వచ్చిపోయి, సంతోషపడాల్సిన విషయమే కదా, ఎందుకు మొహాల పెట్టావు? అది తప్పు కదా నాన్న. ఏదో తప్పు, మన కుటుంబంలో ప్రతి ఒక్క మగాడు ఇలాగేనని నువ్వు నిరూపించావు. అందరూ ఇంతేనా? అవును. అది మీరు తిడతారు. ఎందుకు తిడతానరా? ఏంట్రా ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు, నీ నోడితో ఏమన్నా లాసిగా ఉంది చెప్పరా? చెప్పరా అంటే అది ఆ రోజు కళ్ళు మూసుకుని అదొక రకం కళ్ళు తెరిచి చూసేసి. నేను ఎన్నాళ్ళుగా మీతో తమాషా చేశానంతే, గర్భం నాకు కాదు అక్కయ్యకి. ఏంటి బావ, మీరు తండ్రి కాబోతున్నారు, ఆ విషయం ధైర్యంగా చెప్పకుండా డొక్క తిరిగిడేంటి, ఒట్టి పిరికల్లా ఉన్నారు. ఏంట్రా పిల్లలు అలా కొట్టావు? చాలా సంతోషంగా ఉందమ్మా, నా మీసాలు పట్టుకుని పోవటానికి ఒక మనవణ్ణి కానీ.
చల్లంగా వీచేయగా నయగారాలు పోతుంది మగపిల్లాడే పుడతాళ్ళే అని సక్రమంగా ఉన్నాయా లేదో ఒకసారి చూసరే నువ్వు వెళ్ళి చూసరా ఇదిగో ఇప్పుడే వెళ్ళి చూసొస్తా ఏయ్ పెళ్ళాని శ్రీమంతం జరుగుతుంటే మొగుడు పక్కన ఉండక్కర్లా ఎక్కడికి వెళ్ళాడు జయసింహ వాళ్ళ అన్నయ్యలంతా అమెరికా నుంచి వస్తున్నారు కదా వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాడో ఏమో గురుగారు ఎంత లేట్ అయ్యింది ఒకవేళ వచ్చేదారులో ఏమైనా యాక్సిడెంట్ అయ్యి ఉంటుందేమో అవును మీరా బుద్ధిందరా నీకు వీణ్ణి తీసుకొచ్చావు తప్పేనయ్యా ఈ త్రాష్టుని తీసుకురావడం తప్పే ఎరా వచ్చిన చోట కాసే నోరు మూసుకుని ఉండలేవు కారు యాక్సిడెంట్ అయింది ఫ్లైట్ పై నుంచి కింద పడింది కపాలం పగిలిపోయింది
కాళ్ళు చేతులు విరిగిపోయంటా నేను అంటే తెలియక ఒకే ఒక్కసారి అన్నాను మీరు పదే పదే అంటున్నారు ఆయన గనక విన్నారో మీ తల తీసేస్తారు సహవాస దోషం నీ జాడ్జి నాకు అంటుకుంది రేయ్ రాకూడదంతే అనయ్య మీ మరదలు నమస్కారం చెయ్యి ఏంట్రా నువ్వు ఈ పరిచయాలు లోపలికి వచ్చా పెట్టుకోకూడదా అసలు ఏం జరిగిందో నిన్ను భయపడిపోయాను అది కాదు నాన్న వీళ్ళు ఎలాగో నా పెళ్లికి రావు ఆశీర్వదించలేదు అందుకని ఇక్కడే వీళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద జల్లుకుని ఆ తర్వాత లోపలికి తీసుకెళ్దాం అనుకో కాళ్ళు కడిగి తల మీద జల్లుకుంటారా రవే రవేనయ్య రే మునకెళ్ళరా నీ కాళ్ళు ఇద్దరు లక్ష్మి బావగారంటే తండ్రితో సమానం కాళ్ళ మీద చిన్న పొడ కూడా ఉండకూడదు శుభ్రంగా కడగాలి కింద వాట్ నాన్సెన్స్ కాళ్ళు కడుగుతారట ఆ డౌటీ వాటే నెత్తిన చల్లుకుంటారట నా కాళ్ళు కూడా కడుగుతారా ఏమో నెయిల్ పాలిష్ అంతా పోతుంది ఏంట్రా ఇది పిచ్చి సెంటిమెంట్లు నువ్వును అనయ్య మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు కావాలి చూడండి సూపర్ గా ఉంటుంది నీకేమైనా పిచ్చి పట్టిందా వెళ్ళి పంచ చొక్కా తీసుకురా ఏంటి వేసుకోరా మీ అన్నయ్యలు తెచ్చినవని చెప్పినా కూడా వేసుకోరా మా అన్నయ్య తీసుకొచ్చారా ఎందుకని ముందే చెప్పలేదు అదే ఇప్పుడు చెప్తున్నానుగా చాలా బాగుంది కదూ టాటా ఎలా ఉంది సూపర్ ఏంట్రా జోకర్ రాలేదు వస్తుంది అదిగో వచ్చా చూడరా ఏంట్రా ఇది అనకాపల్లికి అమెరికా బోర్డు తగిలినట్టుంది నీకెందుకు నా కలెక్టర్లా ఈ సూటు బూటు తీసుకురాలేదురా మీరేమైనా తీసుకొచ్చి ఇచ్చారా నిజంగా చెప్తున్నా నేను తెచ్చలేదు ఈ డ్రెస్ మేము తీసుకొచ్చి ఇచ్చాము నీతో ఎవరు చెప్పారు లక్ష్మి చెప్పింది అలా చెప్పు నీ పెళ్ళవు నేను ఫోన్ చేసిందిరా లక్ష్మి లక్ష్మి ఎవరి డ్రెస్ తెచ్చింది బాగానే ఉందిగా ఎందుకు అబద్ధం చెప్పావు అది అబద్ధం చెప్పింది పిల్లలు మేము ఐ అరే రే 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 మీరా బాబాయ్ ఈ డ్రెస్ నీకు సూపర్ గా ఉంది బాబాయ్ అవునా బాబాయ్ ఈ డ్రెస్ మా నాన్నకంటే మీకే బాగుంది బాబాయ్ ఈ డ్రెస్ లో నీతో ఒక ఫోటో తీయించుకుంటాం బాబాయ్ నన్ను అమెరికా తీసుకెళ్లి రోజు చూసుకుంటాం కదరా అవునరా మీ సంతోషం కోసం ఫోటో ఏమిట్రా ఏమైనా చేస్తారు లక్ష్మి ఓ ఫోటో తీ రండి 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 పెట్టు పెట్టు అందరూ చూస్తున్నారు దిష్టి తగులుతుంది దిష్ట ఇక్కడ ఎవరున్నారని అంత మనవాళ్ళేగా పెట్టవే అరే నారాయణమూర్తి ఏంట్రా కుడి చేతిది అనుకుంటే ఎడం చేతిది ఉంటున్నా ఇప్పుడు నా పేరు అది కాదు బోని బోనియా ఏరా పెద్ద మనవాడు కదా అని మా నాన్నగారు పేరు పెట్టాను ఎందుకు మార్చారు అది ఏ లేదు నారాయణ అనేది మోడర్న్ గా లేదని బోని అని పేరు మార్చారు ఏడ్చినట్టే ఉంది మన ఇంటి ఎదురుగా ఓ పశువుల డాక్టర్ ఉండేవాడు కదా వాళ్ళ ఇంట్లో కుక్క పిల్ల ఉండేది దాని పేరు కూడా బోనియే అవునో నా పేరు బాగలేదు వెంటనే పేరు మార్చేసి లక్షణంగా వెంకటాచలం అని మా నాన్న పేరు పెట్టండి నీకు పిల్లాడు పుడితే వాడికి పెట్టు మీ నాన్న పేరు ఏంటి బావే లేచారు చాలమ్మా కొడుకుల్ని కోడల్ని మనవాళ్ళని మనవరాళ్ళని చూసిన సంతోషంతో నా కడుపు నిండిపోయింది బాబాయ్ దీన్ని కొరక లేకపోతున్నాను కాస్త హెల్ప్ చేయవా ఎముక కొరక లేకపోతే మన వంశానికి అవమానంరా ఇదిగో తిను బుద్ధి లేనోడా కామన్ సెన్స్ ఉందా నీకు ఇదే నన్ను అమెరికాలో నేర్చుకున్న కల్చర్ అతనెంగిల్ తింటున్నావే
ఎంగిలి వల్ల ఎన్ని రోగాలు వస్తాయో తెలుసా నీకు? నాకు ఏ రోగాలు లేవుదిరా, నాది స్ట్రాంగ్ బాడీ. అయితే మాత్రం నీ ఎంగిలి మా అబ్బాయి పడతావా? బుద్ధి లేకపోతే సరే పద. హలో బాబాయ్. మీకు విషయం చెప్పాలి. ఏమిటి? రండి కూర్చోండి. ఏమిట్రా? నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతే మన వంశానికే అవమానం. ఏం ప్రశ్న? ఇది ఏంటి? చాక్లెట్. సరిగ్గా చూసి చెప్పండి బాబాయ్. సరిగ్గా చూసి చెప్పడానికి ఏముందిరా, ఈ చాక్లెటే. రుచి చూసి చెప్పండి చూద్దాం. రుచి చూసి చెప్పాలా? ఇది చాక్లెటేరా? ఇది చాక్లెట్ అని నాకు తెలుసులే. ఇది నా ఎంకిల్రా. అయితే ఏంటి, పర్వాలేదు బాబాయ్. మధ్యాహ్నం మమ్మీ తప్పుగా మాట్లాడింది, ఆవిడ తరఫు నేను సారీ చెప్తున్నాను. సారీ బాబాయ్. బాబాయ్ మీకు విషయం తెలుసా? ఏంటి? ఇక్కడ మా మమ్మీ పిన్నితో లక్ష్మీ ఇది చెయ్యి లక్ష్మీ అది చెయ్యి అని రాణిలా ఆర్డర్ చేస్తుంది. కానీ అమెరికాలో ఇల్లు చిమ్మడం, అంట్లు తవ్వడం, చెట్లకి నీళ్లు పోయడం, చివరికి బాత్రూం క్లీన్ చేసేది కూడా ఆవిడే. ఇక్కడే ఈ గొప్పలన్నీ. బాబాయ్ మా మమ్మీకి మాట్లాడడం తెలీదు, ఇవన్నీ మనసులో పెట్టుకోకే. ఐ లవ్ యూ బాబాయ్. ఏ లక్ష్మి, పశువులు కొట్టినట్టుగానే మనుషులు కూడా నాడాలు కొడితే చెప్పులకు అయ్యే ఖర్చు మిగులుతుందేమో. బాగుంది, ఆ తర్వాత మన ఇంట్లో తినడానికి పచ్చగడ్డి తవుడే పెడతారు, పర్వాలేదా? నేను మాట్లాడకుండా ఉండవచ్చు. ఏమిటనయ్యా? ఈరోజు నీకు ఒకటి ఇవ్వబోతున్నా. యు నో సంథింగ్, దిస్ ఇస్ ఎ సెల్యులర్ ఫోన్. ఆల్ యూ హావ్ టు డు ఇస్ జస్ట్ ఓపెన్ ఇట్, పుట్ ఎ చిప్ ఇన్ ఇట్ అండ్ స్విచ్ ఇట్ ఆన్. ఆటోమేటికల్లీ ఇట్ యాక్టివేట్స్. యు జస్ట్ కీప్ ఇట్ విత్ యు. ఓకే. ఒరే కృష్ణ, ఒరే వాడికి ఏబీసీడీలే తెలియదు, వాడితో ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు. కానీ బాబాయ్కి బియ్యం పండించడం తెలుసు, మీకు తిండమే తెలుసు. చూడు జయసింహ, ఫోన్ రింగ్ అయినప్పుడు ఈ పచ్చ బటన్ నొక్కితే నువ్వు నేను మాట్లాడుకోవచ్చు, మాట్లాడాక ఎర్ర బటన్ నొక్కితే ఆఫ్ అయిపోతుంది. దట్స్ ఆల్. సరే, నాకెందుకని ఇది? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఈ ఊళ్ళో ఆపద ఉంది, బయట తిరగకూడదు అని నాన్న చెప్పారు. నువ్వు లేని టైంలో మాకేదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, ఈ ఫోన్లో నేను పిలుస్తావు, నువ్వు వచ్చేస్తావు కదా. ఎందుకనయ్యా దిగులు పడతారు? ఆకాశం ఉరిమే శబ్దం భూమికొచ్చి చేరే వేగం కన్నా మీ ఫోన్ శబ్దం వినమంటారే మీ కళ్ళ ముందు ఉంటాను, భయపడకండి. అది చాలరా, అరే పదరా పోదాం. ఏమండి, ఎందుకు అతనికి వేస్ట్గా సెల్ ఫోన్ ఇచ్చారు? నిజంగా మనకిక్కడ ఏదైనా ఆపదుందా ఏంటి? అలాంటిదేం లేదు. ఈ పల్లెటూరులో మనకు కావాల్సినవి టైంకి దొరకవు, అదే జయసింహకు ఫోన్ చేసి చెప్తే ఏం కావాలన్నా సరే వెంటనే అరేంజ్ చేస్తారు. దట్స్ ఆల్. తోడ పుట్టిన వాడు కూలివాడైతే కూలీ మిగులుతుంది, చేసే పని క్లీన్ గా ఉంటుంది. ఎలా ఉంది? తొందరగా కార్డ్స్ పంచరా. షబ్బో, ఈ ఊర్లో వేడికి తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఎందుకమ్మా ఈ చెత్తంతా తెచ్చి పెడతావు? ఇవన్నీ తింటే మా హెల్త్ స్పాయిల్ అవుతుంది. మీ తమ్ముడే ఇవ్వమని చెప్పారా? ఏరా, వాడేదో పిచ్చివాడు అనుకుంటే ఈ అమ్మాయి అంతకన్నా పిచ్చిదానిలాగుందే. హలో అనయ్య, లక్ష్మి నేను చెప్పానని చెప్పి మీకు ఏవేవో పెడుతుంది, అన్నీ తినేయకండి, కడుపులో కాస్త ఖాళీ ఉంచండి. మీకోసం పళ్ళు తేనె దుంపలు తీసుకొస్తున్నాను, సరేనా? ఎవర్రా ఫోన్ చేసింది? జయసింహ. లూజ్ ఏమంటున్నాడు? పెళ్ళం గారెలు బూరెలతో హింసిస్తుంటే వాడు ఇంకా ఏదో నానా చేత తీసుకొస్తానంటున్నాడు. ఈడియట్. ఏం డార్లింగ్, మిమ్మల్ని అందరినీ బాగా చదివించిన మీ నాన్న జయసింహ్ని ఎందుకు చదివించలేదు? వాడికి చిన్నప్పటి నుంచే మొరటతనం, బుర్రలో మెదడే లేదు. మేము బుక్స్ తీసుకొని స్కూల్కి వెళ్తే వాడు కర్ర తీసుకొని గోదాల దిగేవాడు, అందుకని విశ్వాసం గల కుక్కలాగా మేము వాడిని యూజ్ చేసుకుంటున్నాం. కాకపోతే మెడ గొలిసేయలేదు. అతనికి ఎలా పెళ్ళైంది? అది చదువుకున్న అమ్మాయితో? ఏం చదువులే నా మొహం, తనేదో రెండు మూడు ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడుంటుంది, వెంటనే వీడేదో ఐఏఎస్ చదివింది అనుకుని తాలి కట్టేసుంటాడు. ఆ వెర్రోడికి పిల్ల దొరకదు, ఈ వెర్రి దానికి పిల్లడు దొరకడు. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అన్నట్టు ఇద్దరు వెర్రోళ్ళు పెళ్లి చేసుకున్నారు. అవన్నీ సరేరా, సెక్స్ లో ఏబిసిడీలు తెలియని వీడు కాపురం చేసి ఇప్పుడు వీడి భార్య గర్భంతో ఉండడం వింతల్లో వింత. ఈ వింతని ఇంగ్లీష్ లో ప్రకటించాలి.
ఇంకొక మాట నా భర్త గురించి ఎవరు మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు నా భర్త మీలా సూటు బుట్టు వేసుకోకపోవచ్చు ఖరీదైన కార్లలో తిరగకపోవచ్చు కానీ ఆయన ఈ జిల్లాకే సింహం ఆయన పేరు చెప్తే మెరిసే మెరుపు ఆగిపోతుంది కురిసే వర్షం ఆగిపోతుంది నా భర్తని పిచ్చివాడని కదా అన్నారు అవును ఆయన పిచ్చివాడే కాస్త కూడా కనికరం లేని మీలాంటి అన్నయ్యలు ఉన్నారని తెలుసుకోలేకపోతున్నాడు ఆయన పిచ్చివాడే ఏమన్నా ఏమన్నా మిస్టర్ రవి జ్ఞాపకం ఉందా ఈ ఊర్ని కాపాడడానికి ఇంటికి ఒక బిడ్డని బలి పశువుని చేయాల్సి వచ్చినప్పుడు మీరు పిరికి పందల్లా వెన్ను చూపి పారిపోయారు నా భర్త మగాడిలా ధైర్యంగా నిలబడ్డాడు మీకోసమే కత్తి పట్టుకున్నాడు ఆయన పట్ట కష్టం సగం ఊరి కోసం అయితే మిగతాది మీకోసమరా నా భర్త త్యాగం చేయకుంటే ఇవాళ ఫారెన్లో ఉండేవాళ్ళ మీరు నా భర్త లేకుండా ఈ ఊళ్ళో ఒక్క అడుగు ముందుకు వేయగలరా మీరు అంతేందుకు ఇప్పుడు నా భర్త తోడు లేకుండా ప్రాణాలతో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళగలరా మీరు లోకమంతా చేతులెత్తి నమస్కరించే అమ్మ కూడా బిడ్డని పది మాసాలే మోస్తుంది కానీ నా భర్త మిమ్మల్ని మీ కుటుంబాన్ని 25 సంవత్సరాలుగా మోస్తున్నాడు అండ్ వాట్ డిడ్ యు సే వాట్ డిడ్ యు సే యు థింక్ మై హస్బెండ్ డజంట్ నో ఏబీసీ ఆఫ్ సెక్స్ వాట్ డు యు నో అబౌట్ సెక్స్ Do you think ultimate enjoyment between husband and wife lies in the bedroom itself? Definitely not. Sex is just minor part of life. Major part of life is love and affection. You prefer the former, I prefer the latter. Don't try to play fool. Okay? Aina manasini artham chesukunnake naaku telisindi. Aina mimmalni entaga premistunnado. Aina ondi meedunna gaayalni, paadalni chusin tarvate telisindi. ఆయన మీ అందరి కోసం ఎంత త్యాగం చేశాడు అలాంటి ఆ దేవుణ్ణి మళ్ళీ ఏమైనా అన్నారో నేను ఈ మట్టిలో పుట్టిన దాన్ని నరికి పారేస్తాను వినాలంటే ఏం చెప్పిందో మీ కాళ్ళు కడిగిన అదే చేతులతో మిమ్మల్ని నరికేస్తానని చెప్పిందిరా పెళ్ళానికి మొగుడు మీద ఉండే గౌరవం అది ఇప్పుడేనా తెలుసుకోండి మీ పెళ్ళాలకు మీ మీద ఉన్నది గౌరవమా లేక అధికారమా అనేది మీరంతా ఈ రోజు సూటు బుట్టు వేసుకొని అదే ఉంటే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఎక్కితే ఏరోప్లేను దిగితే కార్లంటూ అనుభవిస్తున్నారే అదంతా జయసింహం మీకు పెట్టిన భిక్షరా ఆస్తులు పంచుకున్నా బంధాలు పెంచుకోకూడదు ఏది మర్చిపోయినా చేసిన మేలు మరవకూడదు తనకి చేసిన మేలు మర్చిపోయి ద్రోహం చేసేవాడు కుక్క కంటే హీనుడన్నారు ఇవన్నీ మీకెక్కడ తెలుస్తాయి పండిరా పండి అనయా చూసారా నేను మీకోసం ఏం తీసుకొచ్చాను ఎర్రటి పళ్ళు పచ్చరటి పళ్ళు మామిడి పళ్ళు పనస పళ్ళు చెరుకు రసం అన్ని అలాగే తినేచ్చు రే పిల్లలు రండే ఏమైంది నువ్వు వేసే ఎంగిలి మెదులు తినడం కోసం ఇక్కడికి వచ్చావు అనుకుంటున్నావా ఏమిటనయ్యా నేనేమన్నా తప్పు చేశానా ఏరా జయసింహ నీ దయ వల్లే మేము ప్రాణాలతో ఉన్నావా ఏంట్రా అన్నయ్య అంటూ నీళ్ళు ఉంటావు నీ పెళ్లికి మేము రాలేకపోయావు పోనీ నీ పెళ్ళం శ్రీమంతానికైనా రావాలని ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని వస్తే మంచి మర్యాద ఇచ్చారా మీరు మిమ్మల్ని ఎవరేమన్నారన్నయ్యా మీ అన్నయ్యలు పనికిరాని వాళ్ళట ఎవరన్నారు నీ పెళ్ళవే అది మాత్రమే కాదు మీ అన్నయ్యల్ని నరికి పారేస్తుందట లక్ష్మి ఇలా రా అన్నయ్యల్ని ఏమన్నావు ఆత్మాభిమానం గల ఆడపిల్ల ఏం చేస్తుందో అదే చేసి ఈ కుంటి చాకలకు అనవసరం ముందు అన్న వదిన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాలి వెళ్ళి అడగవే పాదపూజ చేసిన నేను క్షమాపణ అడగడం పెద్ద విషయమేం కాదు దానికి ముందు వాళ్ళు మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి ఎంత పొగరే నీకు ఆగరా ఒక్క మాట తప్పుగా మాట్లాడిన క్షమాపణ అడగమంటున్నావే నేను ఎన్నోసార్లు తప్పుగా మాట్లాడాను అందుకని నేను కూడా వాళ్ళకి క్షమాపణ అడగాల ఏమిటన్నా మీరు చెప్పులకి తలపాగాకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు మీరు పెద్దవాడు మమ్మల్ని తిట్టే హక్కు కొట్టే హక్కు మీకుంది కానీ ఇదేవరం జయసింహ నానా ఈ క్షణం నుంచి నాకు దీనికి ఏ సంబంధం లేదు ఇక్కడ నుంచి ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళు బయటికి వెళ్ళవే ఓ వెళ్ళి ఇక్కడి నుంచి
ఇదిగో చూడండి. గుండెలో మిమ్మల్ని, కడుపులో మీ బిడ్డని మోస్తున్న నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు. అది కూడా సహిస్తాను. కానీ మీరు దేవుళ్ళు అని అనుకుంటున్న మీ అన్నయ్యలకి కాస్త కూడా మీ మీద ప్రేమ పాసము లేవు. దాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు. అది తలుచుకుంటేనే మీ మీద జాలేస్తోంది. రే జయసింహ, పాపం రా, లక్ష్మి పిలవరా. దిగులు పడకమ్మా. ఏ అమ్మాయికైనా తొలికానుపు పుట్టినింట్లోనే జరగాలి. అందుకే ముందుగా ఆ దేవుడు నిన్ను పుట్టింటికి పంపించాడని మనసు కుదుటపరుచుకోమ్మా. అక్క, బావగారి కోపం ఒట్టి తాటాకు మంటలాంటిది. నువ్వు దాన్నే తలుచుకుంటూ దిగులు పడద్దని మీరు నన్ను ఓదారుస్తున్నారు. నన్ను వదిలిపెట్టి ఉండలేని నా భర్తని అక్కడ ఎవరైనా ఓదారుస్తున్నారో లేదో అది తలుచుకుంటుంటేనే నాకు బాధగా ఉంది. అన్ని సర్దుకుంటాలే, నవ్వు. ఎందుకు అక్కడ విసురుతున్నారు? నీకోసం కాదు, లోపల ఉన్న నా కూతురి కోసం. లోపలున్నది అమ్మాయి కాదు, అబ్బాయి అనుకుంటా. ఎలా తెలుసు? లోన అటు ఇటు కదులుతూ మీలాగే అలర్ట్ చేస్తున్నాడు. ఊరుకోండి, ఇది నీకోసం కాదు, నా బంగారు తండ్రి కోసం.
పుట్టిందన్నమాట ఇంకొక సింహం. రే జయసింహ బావా, మీకు ఈ విషయం తెలుసా? మీరు తండ్రి అయ్యారు. అవును, ఏంటి బావా అక్కయ్య నీ ఇంట్లో నుంచి పంపించాడో జ్ఞాపకం వచ్చిందా? అబ్బాయి పుట్టాడుగా, మీ ఇద్దరినీ కలిపేస్తాండి. ఏంటి మొహం అలా పెట్టారు? నవ్వండి నవ్వండి నవ్వండి. నమస్కారం సార్. రండి ఇన్స్పెక్టర్. నమస్కారం సార్. ఊళ్ళో వాళ్ళు నరుక్కొని వస్తున్నా తొంగి కూడా చూడరు. ఈరోజు ఎంతమందితో వచ్చారు? ఎవరన్నా మంత్రి గింత్రి వస్తున్నారా ఏంటి? లేదు నాన్న, మాకు సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చారు. అరే మూర్ఖుడా, పోలీస్ స్టేషన్ కావాలంటే సెక్యూరిటీ అవసరం అవ్వచ్చు, కానీ జయసింహ కాలు పెట్టిన చోట ఏముడి నీడ కూడా పడదరా? మీకెందుకు సెక్యూరిటీ? లేదు నాన్న, ఈ రోజు మేము ఊరు వెళ్లే తీరాలి. రైల్వే స్టేషన్ వరకు మాకు పోలీస్ సెక్యూరిటీ కావాలి. ఎట్టి ఊరు వెళ్తున్నాను? అవునా, ఎరా కన్న తండ్రిని ముందే నాతో మాట చెప్పకూడదా? నాన్న, మేము వచ్చేటప్పుడే రిటర్న్ టికెట్స్ కన్ఫర్మ్ చేసుకుని వచ్చాం. ఈ రోజు బయలుదేరి తీరాలి నాన్న. అరే జయసింహకి పిల్లాడు పుట్టాడు తెలుసుగా మీకు? తెలుసు, విన్నావు. తెలుసు కూడా బయలుదేరుతున్నా? అవును. ఎరా పాపం ఆ పసిపెట్టినట్లు కాసిన చక్కెర నీళ్ళు పోసి మనసారా ఆశీర్వదించి వెళ్ళకూడదా? లేదు నాన్న, మాకు అంత టైం లేదు. ఈ ట్రైన్లో వెళ్తేనే ఫ్లైట్ని క్యాచ్ చేయగలం, లేకపోతే టికెట్లన్నీ క్యాన్సిల్ అవుతాయి. చీ నోరు మీరా, మీరంతా అమెరికా నుంచి రాలేదని తన పెళ్లి కూడా క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నాడు జయసింహ. చివరికి మీరంతా ఉన్న ఫోటోను ముందు పెట్టుకొని తాళి కట్టాడు. వాడు ఆకాశం నుంచి కురిసే వర్షంలా ప్రేమ కురిపిస్తుంటే మీ మనసులు ఎందుకు ఎండిపోయిన బంజరు భూములు అయ్యాయి? అవునా, మా మనసులు ఎండిపోయిన బంజరు భూములే. మీతో మేము వాదించడానికి సిద్ధంగా లేవు నాన్న. మీరు కావాలంటే ఆ మూర్ఖుడికి గుడి కట్టి కుంభాభిషేకం చేయించి పూజలు చేయండి, మేము వెళ్ళిపోతున్నాం. నాన్న చాలా ఆపరా, చాలు చాలు. అక్క, రాజభవనంలో రాణిలా ఉన్న నిన్ను ఉరి శిక్ష పడ్డ ఖైదీలా కుమిలిపోయేలా చేశాడు ఆ జయసింహుణ్ణి. వాడి కుటుంబాన్ని ముక్కలు ముక్కలుగా నరికి పారేసే సమయం వచ్చింది. రాక, బయటికి రా. మధ్యాహ్నపు సూర్యుణ్ణి చూడు. తను అస్తమించేలోగా వెంకటాచల వంశంలో ఒక్క పురుగు కూడా ఈ భూమి మీద ఉండదు. అరయ్యా అనయ్యా అనయ్యా, దయచేసి వెళ్ళకండి. లక్ష్మి చెప్పింది మనసులో పెట్టుకోకండి. మీరు నా బిడ్డను చూడకుండా ఊరికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఈ పోలీసులు నమ్ముకుని మాత్రం ఇక్కడి నుంచి బయలుదేరకండి. నా మాట వినండి. వాళ్ళతో పోతే ఏమవుతుంది? ఆ నాగలింగ మనుషులు మీరు బయలుదేరే రోజు కోసం ఎదురు చూస్తున్నారు అని నాకు న్యూస్ వచ్చింది. అధికారులు చెప్తున్నారు, కావాలంటే మీకు తోడుగా నేను వస్తాను. చెప్పండి. నీ పెళ్ళని చెప్పింది నిజం చేయరనా? మేమెవరం బయటకు వెళ్ళావా? అంకుల్ అంకుల్, నాకు చాలా భయంగా ఉంది. బాబాయ్ కూడా తీసుకెళ్దాం. నా మాట వినండి, నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. జయసింహ మర్యాదగా దారోదులు, లేదంటే మేము ఇక్కడ రావటం ఇదే ఆఖరి సార్ అవుతుంది. బాబాయ్ వెళ్ళొస్తా బాబాయ్.
క్షత్రియుడిరా జయసింహ పుట్టిన మనవడు చూడాలి అలాగే జయసింహ రా వెళ్దాం నాగలింగం వాళ్ళు మన కుటుంబం మీద పగ తీర్చుకోబోయే రోజు ఇదే అయితే ముందుగా వాళ్ళు బలి తీర్చుకోబోయేది నన్నే నాకు సెక్యూరిటీగా రావాలి వస్తాను నాన్న కానీ ఆ ఇంట్లో లోపలికి రాను चूड़ा मुंके चूसान Ah!
పసిగుడ్డుని పంపి నువ్వు ఇక్కడ పువ్వులు కోస్తున్నావా? మర్యాదగా కుర్రాడు ఎక్కడున్నాడో చెప్పు. చెప్పవే. నిజంగా వాడు ఇక్కడ లేడు. రేయ్, ఇల్లంతా వెతకండిరా, బాగా వెతకండి. అదండ్రా అయ్యా,
పిల్లడక్కడ లేడయ్యా. ఈ లోకంలో మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకెళ్లిపోతాడట. నేను చెప్పలేదు, ఎవరో చెప్తుంటే విన్నాను. నిన్ను చూస్తుంటే చాలా మంచి దానిలా ఉన్నావు. నువ్వు ఉండకూడదు కదా. ఏయ్ జయసింహ్ గారు వచ్చారయ్యా. జయసింహ బయలుదేరుతున్నా. ఆగరా, ఒక్కసారి లోపలికి చూడు. నేను బయలుదేరినప్పుడు చెప్పానుగా ఇంట్లోపలికి రాను, తన మొహం చూడను అని. నువ్వు చూడాలనుకున్నా కూడా ఇంకాసేపు అయితే తన ప్రాణాలతో చూడలేవు. ఏంటమ్మా? అవును బాబు, ఆ దుర్మార్గుడు నాగలింగం మన మీద ఉన్న కోపాన్ని తన మీద చూపించాడు. వాడు కదితో పడవటంతో లక్ష్మి ఇప్పుడు ప్రాణాలతో పోరాడుతోంది. లక్ష్మి, 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 ఏమైంది లక్ష్మి? మీకేమైంది? నాకు ఇంకా లేదు. రే పడి తీరా, వద్దు, పోదు, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు, వద్దు, ఇంకా నేను ఒంట్లో ప్రాణం ఉండడానికి కారణమే తాళి కట్టిన నా భర్త ఒళ్ళు తల పెట్టుకుని ప్రాణాలు వదలాలనే. నాకు నిద్ర వస్తున్నట్టుంది, నిద్ర వస్తున్నట్టుగా ఉంది. బాబు, బాబు, మన బాబు. నేను ఆ రోజు చెప్పాను కదా, అచ్చు మీలాగే ఉన్నాడు. చూడండి, చూడండి, నన్ను ఇలా చేశారని మీరు వాళ్ళపైన పగ తీర్చుకోవద్దు. కత్తులు రక్తమే జీవితం అయితే మనకి ప్రశాంతత సంతోషం దూరం అయిపోతాయి. ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఇవన్నీ వదిలేసి మన బిడ్డతో సంతోషంగా ఉంటానని నాకు ప్రమాణం చేయండి. నా కళ్ళు తేలిపోతున్నాయండి. జయసింహ, జయసింహ, అరే నా మాట వినరా.
క్షమించానని ఒక మాట అయినా చెప్పాలరా మీ అన్నయ్యలాగా నిన్ను కూడా చదివించకుండా బలి కోసం చేసినందుకు నన్ను క్షమించరా నాన్న వెళ్ళిపోరా నీ బిడ్డను తీసుకుని ఈ ఊరు మాత్రమే కాదు ఈ జిల్లానే వదిలేశాడు నీ భార్య చెట్టు చివరి ఆశను నెరవేర్చు తను చేసిన త్యాగాన్ని గౌరవించి ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇన్నాళ్ళు మా అందరికీ రక్షకుడిగా ఉన్న నువ్వు ఈ క్షణం నుంచి నీ బిడ్డకు మాత్రమే రక్షకుడు అనుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో నాన్న నా గురించి దిగులు పడకు నా మనవుని సక్రమంగా పెంచితే అదే నాకు దీర్ఘాయుషం మండే సూర్యుణ్ణి ముట్టుకోవాలని ధైర్యంగా ఆశపడ్డవాణ్ణి నేను కానీ నా బిడ్డ భవిష్యత్తు కోసం చిన్న నిపురవ్వను కూడా చూడకూడదు అని వైరాగ్యంతో ఉన్నాను వైరాగ్యాన్ని వదిలేసి మళ్ళీ ఉగ్ర నరసింహుడిగా మారితే మీ నాన్న నాగలింగం మాత్రమే కాదు వాడి వంశం అని చెప్పుకోవడానికి ఈ భూమిది ఒక పురుగు కూడా మిగలదు రండ్రా అక్కా నా కాబోయే అల్లుడు నీ కోడల్ని తీసుకొచ్చేశాడు వెళ్ళు వెళ్ళి హార్తి తీసుకురా మా అమ్మాయి ఎక్కడరా ఎక్కడ మా అమ్మాయి ఎక్కడరా నా కూతురు ఏది అది మరి ఒక డ్యాన్స్ మాస్టర్ నా కూతుర్ని తీసుకెళ్లారంటే నేను నమ్మలేకుండా ఉన్నాను వాడు డ్యాన్స్ మాస్టర్ కాదు మరెవరు ఎవర్రా జయసింహ జయసింహ తమ్ముడు నీ కూతురు పెళ్లి ముహూర్తానికి ఒక్క నిమిషం ముందైనా ఓ జయసింహుడి తల నాకు కానుకగా తెచ్చిస్తానన్నా ఇప్పుడు వాడే నీ కూతురు నెత్తుకుపోయాడు పో నా తలను తీసుకువెళ్ళి వాడికి కట్నంగా ఇవ్వు అక్క నా ఒంట్లో ప్రవహించేది మురికి నీళ్లు కాదు నీ ఒంట్లో ప్రవహించే అదే రక్తం నేను ఒక్కడికే పుట్టినవాణ్ణైతే మా అమ్మాయితో వస్తాను లేదా శవంగా వస్తాను ఏ వెంకటాచలం బయటికి రారా ఏ ఎక్కడ్రా మా అమ్మాయి ఎక్కడ్రా నీ కొడుకు ఏం బతు మంది చల్లిరా మా అమ్మాయిని తీసుకొచ్చారు మా అమ్మాయిని అడ్డు పెట్టుకుని బతకాలనుకునే మీరంతా మగవాళ్ళట్రా నీ కొడుకు జయసింహ ఎక్కడా చెప్పరా చెప్పవు నిన్ను చంపేస్తే తలకొరి పెట్టడానికి వస్తాడుగా చెప్పరా చెప్పరా రే ఏరా పోరంపోకు వెధవా మీసం మగతనం వీరత్వం గురించి మాట్లాడటానికి నీకేం అర్హత ఉందిరా పిల్లలు దేవుడితో సమానం అయినా నా బిడ్డని చంపాలని చూసేవి నువ్వు మగాడివా బిడ్డను కలిపచ్చి బాలింతనాలుగా ఉన్న నా భార్యను దయా దాక్షిణ్యం లేకుండా కత్తితో పొడిచి చంపేశావి నువ్వు వీరత్వం గురించి మాట్లాడుతున్నావా లుచ్చ నొక్కొడక్క నా భార్యకు తలకొరు పెట్టినాడే నీ కథ ముగించేవాడి ఈ రోజు నువ్వు ప్రాణంతో ఉండడానికి కారణం నా భార్య మా నాన్న వేసిన భిక్షేరా ఆయన కనుసేగి చేస్తే చాలు నిన్ను కత్తికొకటగా నరికి పారేస్తాను ఏంట్రా చేతుల కత్తి పట్టుకుని భిక్షగాళ్ళ నిచ్చున్నావు నిజరా చైని తీసుకెళ్ళరా నీ కూతుర్ని తీసుకెళ్ళావు నీకు భయపడి పంపిస్తున్నానని మాత్రం అనుకో
ఆడవాళ్ళని గౌరవంగా కంటతడి పెట్టకుండా చూసుకోవడం వంశపారంపర్యంగా వస్తున్న మా ఆచారం. తీసుకెళ్ళు. జయసింహ, నా బిడ్డకి భార్య అక్కడ లేకపోవచ్చు, కానీ నీ బిడ్డకి అమ్మ తప్పకుండా కావాలి. దాంపత్య సుఖం అక్కర్లేదని నీకు నువ్వే కట్టుబాటు విధించుకున్నావు. కానీ నీ బిడ్డకు తల్లి ప్రేమ అక్కర్లేదని కట్టుబాటు విధించటం ఏమి న్యాయం బాబు? ఊరందరి బాగు కోసం రంగారాయణ చంపేశావు, మీ అన్నయ్యలు విదేశాలకు వెళ్లడం కోసం నువ్వు కాయకష్టం చేశావు, నా మాటకి కట్టుబడి సొంత ఊరొదిలి రహస్య జీవితం గడిపావు, ఇలా మిగతా వాళ్ళ కోసం పాటుపడ్డ నువ్వు నీ కన్నబిడ్డ కోసం ఇప్పుడు అమ్మను తీసుకురాకూడదా? నీ బిడ్డ గుండెల్లోని ఆశని నెరవేర్చమని వేడుకుంటున్నాను. వెంటనే వెళ్ళి అంజలిని తీసుకురా. మామూలుగా వచ్చే లాయర్ నోటీస్ కాదు, వివాహ శుభముహూర్త పత్రిక. చదవంటారా? జరుగుతున్న తారణనామ సంవత్సరం శ్రావణ మాసం 16వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకి 10 గంటలకి మధ్య సింహ లగ్నంలో రంగంపేట వాస్తవ్యులు శ్రీ నాగలింగం గారి ఏకైక కుమార్తె సౌభాగ్యవతి అంజలిని వెంకటాపురం శ్రీ శ్రీ వెంకటాచలం గారి కనిష్ట కుమారుడు చిరంజీవి జయసింహ వివాహం చేసుకున్నటకు వెంకటాపురం వాస్తవ్యులు శ్రీ శ్రీ జయసింహ గారిచే నిశ్చయింపబడినది. తన పెళ్లికి కుటుంబ సమేతంగా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్లారంటే తమరు దీర్ఘాయుషులుగా ఉంటారు. ఒకవేళ రాలేదంటే మీ నోట్లో తీర్థం పోసి కర్మ జరిపించడానికి నేను రావాల్సి ఉంటుంది. ఇది కూడా ఆ జయసింహ చెప్పమన్నాడు. అరిస్తే పీక కోసేస్తా. రేపు నీ కూతురికి నాకు పెళ్లి జరుగుతుంది. మా ఊరి నరసింహస్వామి గుళ్ళో తాళి కట్టడానికి అరగంట ముందు నేను ఇక్కడికి వస్తాను. నీ కళ్ళెదురుగానే సింహద్వారం నుంచే నీ కూతుర్ని తీసుకెళ్తాను. నీ వంశంలో మొలతాడు కట్టుకున్న మగాడంటూ ఎవడైనా ఉంటే నన్ను ఎదిరించి అడ్డుకోమని చెప్పు. ఇది సవాల్ కాదు, నా ఆజ్ఞ. జయసింహ, చెప్పినట్లే వాడొస్తాడు, ఎవరు భయపడకూడదు, వాడి అంతు చూడాలి. ఓహరి నీ నమ్మకాన్ని దొంగలతోలా. ఎవరు వీళ్ళ? వాడిని చూడగానే ఒంటి మీద బట్టలు జారుతూనే పారిపోయి వచ్చినాళ్ళగా. ఈ రోజు మాత్రం అలా చేయకండిరా. ఏయ్, వాడి ప్రాణాలు మీరు తీయాలి, లేదంటే మీ ప్రాణాలు నేను తీస్తాను.
పాకండు ఆ మెడల వేసుకొని మా నాన్న చంపేశాడు. ఏయ్ జైసింహ ఆగు, ఇంకొక అడుగు వేయకు, మర్యాదగా వెళ్ళిపో. ముందు పెట్టిన కాలు వెనక్కి తీసుకుని నీలాంటి పీరికి వాళ్ళు. ఏయ్ వెళ్ళండిరా. అరే పొండ్రండి, నరికేకుండా తమాషా చేస్తున్నారు. ఓర్ని పాపం కోల పిడుగు పడినట్టుంది, దెమ్మ తిరిగిపోయిందిరా. అంజలి ఇక్కడ లేదు బాబు, ఈ లెటర్ రాసి పెట్టి హాస్పిటల్కి వెళ్ళింది.
అంజలి ఏమైందమ్మా డాక్టర్ మా అమ్మాయికి ఏమైంది తనకి పిల్లలు అవసరం లేదని గర్భసించి తీయించేసుకుంది ఎందుకు ఈ పని చేశావు నేను పూజించే దేవుడు మిమ్మల్నే నా భర్తను చేస్తాడన్న నమ్మకం నాకుంది అందుకే గర్భసంచిని తీసుకున్నాను నేను మీ బిడ్డకి పిన్నిగా ఉండాలని అనుకోవడం లేదు అమ్మగా ఉండాలని ఆశపడుతున్నాను నువ్వు నా మాట విని నీ బిడ్డకు తల్లి కావాలని అంజలి కోసం వచ్చా కానీ ఈ అమ్మాయి చేసిన త్యాగం చూస్తుంటే నీకు భార్యగా మాత్రమే కాదురా తల్లిగా కూడా ఉండి చూసుకుంటున్న నమ్మకం నాకుంది జయసింహ ఈ లోకంలో పుట్టిన ఏ మగాడు ఆడదాన్ని చంపడు కానీ నేను నీ భార్యను చంపి నీ బిడ్డకు తల్లి లేకుండా చేశాను నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నా కూతుర్ని నీ బిడ్డకు తల్లిగా చేసుకో Oh, my God.